ధనలక్ష్మీ భాగ్యలక్ష్మీ కామితార్థప్రదాయిని రక్షమాం లోక కళ్యాణి చరిత చిత్రేషు భాసిని. మమ్మల్ని కాపాడుతండి. ఏమండి ఏమిటండి హడావిడి? హడావిడి కాకపోతే మరేమిటో శుభవార్త. ఏంటి? అదే మన నీతో చెప్పలేదు, మన పాపాల భైరవరావు గారు వారు వారి అబ్బాయితో కలిసి మన అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి వాడే వస్తున్నారు. భగవంతుని దయ వల్ల వాళ్ళకి అమ్మాయి నచ్చి, అమ్మాయికి వాళ్ళు నచ్చితే వెంటనే ముహూర్తం పెట్టించండి. అది సరే పార్వతి, వాళ్ళకి నచ్చినా మన అమ్మాయికి నచ్చాలి కదా. మన తాపత్రయం అంతా దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి కదా. కానీ పెళ్లి అక్కర్లేదో పెళ్లి అక్కర్లేదో అని కూర్చుంటుంది. ఏం చేయాలో ఏం తోచకుండా ఉంది. అవును, అలా అని మనం ఊరుకుంటే ఎలా? అమ్మాయికి నచ్చ చెప్పాలి. చూడండి లోకలు ఏమంటారో తెలుసా? పాపం తల్లిదండ్రి లేని పిల్ల, బాబాయి పిన్ని ఏం పట్టించుకోకుండా ఆ పిల్ల ఆస్తి తింటూ కూర్చుంటున్నారని మనల్ని తిట్టిపోస్తారు. తిట్టిపోయడానికి మనం మాత్రం ఎంత తక్కువ చేసాం పార్వతి. మనకి పిల్లలు లేకపోయినా అన్నయ్య పిల్లే సొంత పిల్లలాగా అల్లారముద్దుగా పెంచుకుంటున్నావని ఆ పరమాత్ముడికి మాత్రం తెలీదు. అవుననుకోండి. అదిగో వస్తున్నారు కృష్ణవేణిదేవి గారు. మగరాయిల ఏమిటి వేషం? వెళ్ళి చీర కట్టుకురా. ఏమిటి పిన్ని, ఏదన్నా పేరంటానికి వెళ్తారావా? పేరంటానికి కాదు, పెళ్లి చూపులకు. మళ్ళీ పెళ్లి చూపులా? వెళ్ళి చక్కగా పట్టు చీర కట్టుకురా. చెప్పరేమండి? బాబాయ్ బాబాయ్, చూడమ్మా ఏం చెప్పినా మన మంచి కోసమే కదా. ముందు బంగారు తల్లి నేనున్నానుగా, నేనున్నానుగా. శంకరం గారు, పెళ్లి చూపులనే ఒక ఫార్మాలిటీయే తప్ప పెద్దవాళ్ళు మనం మాట్లాడేసుకుని శుభం అంటే సరిపోదటండి. అమ్మా నువ్వెంతవరకు చదువుకున్నావు? బిఎస్సీ సంగీతం. ఏమైనా వస్తా? ఏదో కొంచెం వచ్చండి. అయితే సినిమా పాటలు పాడగలవా? పాడతాను. వంట వార్పు తెలుసా అమ్మా? ఎక్కువగా తెలియదండి. కుట్లు అల్లికలు వచ్చా అమ్మా? వచ్చండి. శంకరం గారు, అమ్మాయి మాకు అన్ని విధాలా నచ్చింది. ఏరా అబ్బాయి? నాకు నచ్చింది నాన్న. నాకు నచ్చినట్టేనండి. ఏమండి, నన్ను ప్రశ్నలు వేసి టెస్ట్ చేశారు, ఇక నేను ప్రశ్నలు వేసి అబ్బాయి నచ్చుతాడో లేదో తెలుసుకుంటాను. కృష్ణ ఏమిటమ్మాది? ఏముంది బాబాయ్, కట్టుకునే మనిషిని గురించి నేను తెలుసుకోవాలిగా. ఆ చూడు మిస్టర్, ఏం చదువు? బిఏ. జూడో కరాతే లాంటి ఫైట్స్ ఏమైనా వచ్చా? రావు. ఆటలు అవుట్డోర్ గేమ్స్ ఏమైనా వచ్చా? రావు. ఆ సినిమా పాటలు పాడగలవా? పాడలేను. నోరు మీరా, ఆ పిల్లల బరిదగిన చదువుతూ ఉంటే నువ్వు సమాధానాలు చెప్తావేట్రా దద్దమ్మలాగా? పైగా అబ్బాయిని నువ్వు నువ్వని సంబోధిస్తుందా? శంకరం గారు ఇదేమైనా మర్యాదగా ఉందా? చూడమ్మా, ఆడపిల్లను కూర్చోబెట్టి కొట్లో కొనే వస్తువును చూసినట్టు చూసి మీరు ప్రశ్నలు అడగాలేంది? మేము కట్నం డబ్బిచ్చి కొనుక్కునే మగవాణ్ణి ప్రశ్నలు వేయడంలో తప్పేమిటి? నాకు మీ అబ్బాయి నచ్చలేదు. ఎవరండి నా మళ్ళా తాగి తోలుతున్నాడు కారు? ఏంటిది ఎంత ఎదిగినా కనపడదు, ఏమైందని? Mm-hmm.
వాట్ ఇస్ దిస్ ఎంత నడిచినా ఈ రోడ్డు పొడుగు తరలేంటే దేశంలో ధరలు పెరిగిపోతున్నట్టు ఈ రోడ్డు పొడుగు కూడా పెరిగిపోయినా అంటే లేకపోతే కొంపదీసేది రాంగ్ రూట ఇదే వీధి అన్ని మా వీధి పోలికలే ఉన్నాయి దీనికి మరి నా ఇల్లు ఏమైనట్టు పొద్దున్న నేను బయలుదేరేటప్పుడు ఇక్కడే ఉండాలి మరి ఇప్పుడు కనపడదంటే నా ఇల్లు కనపడటం లేదు అన్ని పేపర్లను ఏం చేయాలండి కర్మ ఎందుకులే అంత ఖర్చు ఈ ఇంటి ఆయన అడుగుదాం ఎక్కువైపోయింది వాళ్ళ ఏనండి అర్ధరాత్రి తలుపులు కొడతారు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి ఈ వీధిలో సుందరం గ్రేట్ మ్యాన్ ఉన్నాడు అతని ఇల్లు ఎక్కడో తెలుసా మీకు మీరే కదండి సుందరం గారు నేను అడిగింది నేనెవరని కాదండి నేనెవరో తెలుసు నాకు నా ఇల్లు ఎక్కడుంది అని ఇందాక నుంచి కనపడతారు తప్ప తాగితే ఇల్లు ఏమిటి మహానుభావ ఊరే మర్చిపోతారు అదిగో ఆ బంగ్లా మీ ఇల్లు ఆ బంగ్లాయే అదే స్వామి వెళ్ళండి గ్యారంటీనా గ్యారంటీ వెళ్ళండి థ్యాంక్ యూ సార్ మీరు వెళ్ళిపోవడం ఇల్లు ఇల్లని ఏవు ఇల్లాలు అని ఏవు కరెక్ట్ కరెక్ట్ ఇదే మన ఇల్లు ఇదే మన ఇల్లు రోజు మనం వచ్చి పడేది ఈ గుమ్మం దగ్గరే కదా కరెక్ట్ కరెక్ట్ ఎవరు ఎవరా దిస్ ఈస్ టూ బ్యాడ్ టూ వరస్ట్ నేను సుందరం అని పిలువబడే సుందరమైన నీ మొగుణ్ణి ఇప్పటి వరకు ఏం చేస్తున్నారండి ఈ ఇల్లాళ్ళు అని పిలువబడే ఆడాళ్ళతో వచ్చిన గొడవ ఇది మొగుడు ఇంటికి రాగానే ప్రేమగా పలకరించరు కదా ఎక్కడికి వెళ్ళారు దేంతో వెళ్ళారు ఎందుకు వెళ్ళారు చీచీ మిమ్మల్ని పెళ్ళాలు అంటం కంటే పోలీసు వెళ్ళంటాం బెటర్ దిగిపోయింది బయట తాగినంతా దిగిపోయింది ఎల్లో గ్లాసును నీళ్లు బెటర్ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి నువ్వు అడిగిన దానికి సమాధానం చూడు చిన్నప్పుడు మా అమ్మ నాన్న అడిగిన ప్రశ్నలకే నేను జవాబులు చెప్పలేదు ఆ తర్వాత బళ్ళో మా మాస్టర్ అడిగిన ప్రశ్నలకు కూడా జవాబులు చెప్పలేదు పరీక్ష పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయలేదు రేపు ఏ పార్టీకో నాయకుడినై ఆ తర్వాత మినిస్టర్ని అయ్యాననుకో అప్పుడు అపోజిషన్స్ వాళ్ళు అడిగే ప్రశ్నలకు కూడా జవాబులు చెప్పను అలాంటి నేను ఆఫ్టర్ ఆల్ నువ్వు అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్పాలా దిగిపోయింది మొత్తం దిగిపోయింది వెళ్ళి గ్లాసు నీళ్లు పట్టరా ఏమండి మీకు ఎన్నిసార్లు చెప్పాను అడ్డమైన వాళ్ళతో తిరగొద్దని మీ భార్యని మేలు కోరేదని కనుక మళ్ళీ చెప్తున్నాను ఇలా రోజుల తరబడి ఇంటికి రాకుండా ఉండటం మానేయండి నేనేమన్నా నిక్కరేసుకుని ఒకటో క్లాస్ చదువుతున్న స్కూల్ పిల్లని అనుకున్నావా నీతి బోధలు చేస్తున్నావు ఏమండి భోంచెదురుగండి రండి భోజనానికి ముందుది తర్వాతది రెండు అయిపోయాయి ఇప్పుడు నేను జస్ట్ నిద్రపోతాను నిదురపోరా తమ్ముడా నిదురపోరా తమ్ముడా ఇదేంటిది వర్షం ఏమన్నా పడుతుందా చూడు నేను నీ మొగుణ్ణి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న మొగుణ్ణి కాదు అగ్నిసాక్షిగా నీ మెళ్ళో తాళి కట్టిన మొగుణ్ణి అంటే నేనే నీకు ప్రత్యక్ష దైవాన్ని కాబట్టి నేను తాగొచ్చినా తిరిగొచ్చినా తోచనప్పుడు తన్నినా నోరు మూసుకుని పడి ఉండాలి సరిగ్గా ఇదే పాయింట్ మన వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ రాచుంది కావాలంటే కొనుక్కుని చదువుకో అది కాదండి నాలుగు రోజుల తర్వాత రాకరాక ఇంటికి వచ్చారు వచ్చిన వెంటనే వెళ్ళిపోతానంటే ఇల్లాలైనా నేను ఎలా ఊరుకోగలనండి అలా గోడకేసి కొట్టుకో లేకపోతే మెడకి తాడేసుకుని ఊరేసుకో ఆ తర్వాత నాకు జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకుంటున్నాను దీంతో మా ఆయనకి ఏం సంబంధం లేదని కాగితం రాసి పెట్టి మరీ చావు లేకపోతే పోలీసులు వచ్చి నన్ను మూసేస్తారు ఏమండి అది కదండి పెళ్ళైన కొత్తలో నన్ను ఎంత బాగా చూసుకునేవారు ఇప్పుడు ఎందుకండి ఇలా మారిపోయారు అప్పటికి నాకు ఇంకా జ్ఞానోదయం కాలేదు
ఈ మధ్యనే అయింది అండర్స్టాండ్ ఏమండి వెళ్ళకండి ప్లీజ్ ఏమిటి వెళ్ళకండి శుభ నా సెకండ్ యూనిట్ దగ్గరికి ఎడుతుంటే అపశకనంలో అడ్డొస్తావేంటి దిస్ ఇస్ టూ బ్యాక్ టూ వర్స్ ఏమండి నా మాట వినండి చూడు కొట్టడం భర్త యొక్క జన్మ హక్కు అయినా నేను జెంట్లమెన్ ని మంచివాణ్ణి కాబట్టి ఇంతటితో వదిలిపెడుతున్నాను ఈసారి నోరెట్టావో నా హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది టేక్ కేర్ హాయ్ నా శ్రీమతి గారి స్నేహమతి గారు ఏమిటి ఇలా దయచేశారు ఎందుకొస్తేనే నీలాంటి అందమైన యువతి నాకు ఎదురు రావటం టూ గుడ్ టూ బెస్ట్ అన్నట్టు నీకు ఇంకా పెళ్లి కాలేదు కదూ మా క్లబ్లో నాలాంటి అందగాళ్లు నలుగురున్నారు వాళ్ళలో నీకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకోవచ్చు బాయ్ బాయ్ నా కథ మామూలేనే ఎన్నో కళలతో పెళ్లి చేసుకుని ఏడాది కూడా కాలేదు అప్పుడే కన్నీటికి ఆవేదనకు వారసురాలనయ్యాను నా ఏడుపు ఎప్పుడు ఉండేదే కానీ నువ్వేంటి ఇలా వచ్చా ఏవీ లేదు ఇవాళ నాకు పెళ్లి చూపుల పాస్ జరిగింది వచ్చిన కురాణ్ణి ఎదురు ప్రశ్నలు వేసి ఏడిపించి పంపించేశాను కృష్ణ నీ పాటి ధైర్యం చేసుంటే ఇవాళ నా బ్రతికి ఇలా అయ్యేది కాదే ఆడదంటే ఏమిటో మగాడికి ఆ మాత్రం అప్పుడప్పుడే తెలియాలి నీ ధోరణి నాకు అర్థం కావడం లేదు ఈ జన్మంతా పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉంటావా నేను కట్టుకునే చీరైనా సరే నాకు ఇష్టం లేకపోతే కట్టుకోను పూర్తిగా మనిషి గురించి తెలుసుకోక పెళ్లి చేసుకుని పాటలు పడేవాళ్ళని కళ్ళారా చూస్తున్నాను పిన్ని నాకు నచ్చినవాడు నేను మెచ్చినవాడు దొరికినప్పుడు చూస్తున్నారా దాని మాటలు అలా చూస్తారేమిటి తెలుసు కాస్త గట్టిగా బుద్ధి చెప్పండి ఏమిటమ్మా కృష్ణ ఏమిటిది నాకు ఆది ఎంతో తెలియకుండా ఉంది నచ్చిన వాడు దొరికినప్పుడు ఎప్పుడమ్మా దొరకడం ఎప్పుడంటాను నీకు ముసలితనం వచ్చిన తర్వాత ఈ బాబాయ్ బిరి తచ్చిన తర్వాత నువ్వు మాట్లాడగల కోపం వస్తుంది ఇవాళ అటు ఇటు తెలిపోవాలి మా అన్నయ్య నిన్ను నా చేతిలో పెట్టిపోయాడు వాడు సుఖపడ్డాడు నువ్వు చక్కటి సంబంధం చూసి పెళ్లి చేసి ఈ ఆస్తి నీ చేతిలో పెడదా ఉంటే నువ్వు ఇలా రోజుకు సమస్య తెచ్చి పెడుతూ ఉంటావు ప్రమాదం లేదు కానీ ఇకముందు ఆవేదన బాధ ఆవేశం కలిగిన మనశ్శాంతి కరువైన మళ్లీ గుండెపోటు రావచ్చు ప్రశాంతంగా ఆనందంగా ఉండేటట్టు చూడాలి వస్తానమ్మా ఎలా ఉంది పార్వతి మన యాక్టింగ్ ఏమిటండి ఏమనుకున్నావు ఈ సంగతి తెలిస్తే ఇంతవరకు ఆడి నాటకం అంతా దండుగా కూర్చో ఏమిటి కృష్ణ నువ్వు అనేది అవునే శాంతి బాబాయ్కి హార్ట్ అటాక్ వచ్చింది డాక్టర్ చూసి బాబాయ్కి మనశ్శాంతి లేకపోతే చాలా ప్రమాదం అన్నాడు నేను పెళ్లి చేసుకుంటే తప్ప బాబాయ్కి మనశ్శాంతి కలగదని పిన్ని ఏడుస్తుంది పెద్ద చిక్కే వచ్చింది పోని కృష్ణ పెళ్లి చేసుకోకూడదే నేనేం చేసుకోనంటున్నానా కానీ తొందరపడి తెలుగు తక్కువ తరంగా నువ్వు చేసుకున్నట్టు కాదు శాంతి నేను చేసుకోబోయే అతను ఇండియాలో కల్లా బెస్ట్ బాయ్ అయి ఉండాలి బుద్ధిమంతుడు చదువుకున్నవాడు ఆస్తి హోదా ఉన్నవాడు అయి ఉండాలి నన్ను చేసుకున్నాక నలుగురు అతన్ని చూసి నా అదృష్టానికి అసూయ పడాలి అందుకే స్వయంవరం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను స్వయంవరమా నువ్వేమన్నా జనక మహారాజ్ కూతురువా వేళాకాలం కాదు నిజంగానే స్వయంవరంలో సెలెక్ట్ చేసుకుంటాను అదేలాగే ఏముంది పేపర్ లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను ఆస్తి అందం డబ్బున్న అమ్మాయికి అవన్నీ సమానంగా ఉన్న మొగుడు కావాలి అని మీ బాబాయ్ పిన్ని తెలిసిన వాళ్ళు ఎవరైనా చూశారంటే మన పేరు అడ్రస్ తెలియకుండా ఉత్తరానికి పోస్ట్ బాక్స్ నెంబర్ ఇస్తాను రేపే పేపర్ లో వస్తుంది మొగుడు కావాలి మొగుడు కావాలి మొగుడు కావాలి మొగుడు కావాలి మొగుడు కావాలి మొగుడు కావాలి
కనుక పచ్చళ్ళు చేయుట పొడియాలు అప్పడాలు చేయుట కూడా వచ్చడా. వచ్చినచో నిరభ్యంతరముగా నేను నీకు మొగుడు నవ్వుదును. వాడికి కావలసింది పెళ్ళం కాదు, పంట మనిషి. అన్ని పైచి ప్రాతలే, ఒక్కడ కూడా సరైన వాడు లేడు. ఇంకొకటి మిగిలిపోయిందే, నువ్వే చూడు. వీడేం పిచ్చి రాతలు రాశాడు. మిస్, పోస్ట్ బాక్స్ నెంబర్ 999. మీరు పేపర్లో ప్రకటించిన మొగుడు కావాలి అనే అడ్వర్టైజ్మెంట్ పూర్తిగా చదివాను. మీరు చెప్పినట్లు వింటూ మీకిష్టమైనట్లు ప్రవర్తించే వాడిగా ఉండాలన్న వాక్యాన్ని బట్టి మీకు కావాల్సింది మొగుడు కాదు, నౌకర్ అనిపించింది. పైగా సకల సుగుణాలు కలవాడు, డబ్బు, అందం, చదువు అన్నీ ఉండాలన్నారు. అవి కథల్లోనూ సినిమాల్లోనూ హీరోలు తప్ప అలాంటి మనిషి వాస్తవ జీవితంలో ఉండడని తెలుసుకోండి. స్వప్నాల్లోంచి నేల మీదకొస్తేనే మీకు మొగుడు దొరుకుతాడు. మీరు పోస్ట్ బాక్స్ నెంబర్ ఇచ్చారు కనుక నేను అలా ఇవ్వటమే న్యాయం. పోస్ట్ బాక్స్ నెంబర్ 007 విజయవాడ. వీడెవడే సాచికొట్టినట్టు జవాబిచ్చాడు, నీకన్నా పెంకి ఘటనలా ఉన్నాడే. వాడు పెంకి అయితే నేను రణ పెంకిని. దెబ్బకు దెబ్బన్నట్టుగా జవాబు రాద్దాం. పోస్ట్ బాక్స్ నంబర్ 007. మీ జవాబు అందింది. వేడిగా వాడిగా రాసిన మీరు పేరు రాయకపోవడంతో పిరికివారని తెలిసింది. మగతనం ఉంటే నిజంగా పెళ్ళాడాలనుకుంటే మీ పేరు వివరాలు రాయండి. రాయటమే కాదు, నా ఫోటో కూడా పంపుతున్నాను. నాకు లక్షల విలువైన ఆస్తి ఉంది, మూడంతస్తుల మేడ ఉంది, అందం ఎంత ఉందో మీకు అందిన ఫోటోలో ఉంది. అన్నీ ఉన్న నాకు లేనిది అర్థంగే. మీ అంగీకారం ఉంటే అది నాకు ఉంటుంది అనుకుంటూ ఉంటానంటూ మీ సుధీర్. ఏయ్ కృష్ణ, ఇది ఆ ఫోటో చూడండి. చూడమ్మా కృష్ణ, ఇదిగో ఆ పుస్తకం అక్కడ పెట్టి నేను చెప్పేది కాస్త విను. నువ్వు పెళ్లి విషయంలో అల్లరి చేస్తున్నావు గనక నీకు ముఖ్యమైన విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. మా అన్నయ్య తన వీలునామాలో కండిషన్ పెట్టాడు, నువ్వు పెళ్లి చేసుకుంటే గాని ఆస్తిలో నీకు చిల్లి గవ్వ దక్కదు, అది తెలుసుకో. సరే, నీకు ఒక విషయం తెలుసా, నేను చాలా కాలం క్రితమే ఒక అతన్ని ప్రేమించాను. మరి ఆ విషయం అత్త చెప్పలేదే, ఎవరతను? కాలేజీలో నత్త చదివాడు, విజయవాడలో ఉంటున్నాడు. వాళ్ళకి చాలా ఆస్తి పలుకుబడి ఉంది. బాగానే ఉందమ్మా, నీకు మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడానికి మాకే అభ్యంతరం లేదు, కానీ మాకు అతను నచ్చాలి, మేము అతన్ని చూడాలి. నువ్వు వెంటనే అతని తల్లిదండ్రులకు రమ్మని రాయ్. అంతవరకు నువ్వు అతన్ని చేసుకోవడానికి వీల్లేదు. పరిస్థితి అంతా తెలియజేస్తూ వెంటనే పెళ్లి జరగాలంటూ ఓ ఉత్తరం రాసి. అవునే, అతను ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అంటాడు, కొంతకాలం ఆగాలంటాడు, అర్థం కావటం లేదు. అమ్మగారు పోస్ట్ ఆఫీస్ లో ఉత్తరం ఇచ్చారండి. సుధీర్ ఫ్రమ్ విజయవాడ. శాంతి, శాంతి ఒప్పుకున్నాడే వెంటనే పెళ్లి జరగడానికి. అతను ఒప్పుకున్నాడు, నన్ను తక్షణం విజయవాడ బయలుదేరి రమ్మన్నాడు. అవునే, నాకంటే అతనికి కష్టమైన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ నాన్నగారి మంచం మీద చావు బ్రతుకుల్లో ఉన్నారట. ఆయన ఆఖరి కోరికగా తను వెంటనే పెళ్లి చేసుకోవాలట, కనుక నన్ను ఉన్న పళంగా బయలుదేరమ్మన్నాడు. పెళ్ళయ్యాక కలిసి ఇక్కడికి రావచ్చని రాశాడు. అయితే వెళ్తావే? ఆయన్ని పెళ్లి చేసుకోవాలంటే వెళ్ళక తప్పదే. శాంతి, నువ్వు నాతో రావా. నేనా? నా సంసారం గొడవ నీకు తెలుసు కదే, ఆయన ఏ క్షణంలో ఇంటికి వస్తారో తెలీదు. వచ్చినప్పుడు నేను లేకపోతే నానా రబ్స్ అవుతుంది. మీ పిన్నిని బాబాయ్ తీసుకెళ్లొచ్చుగా. అమ్మో, వాళ్ళు అక్కడికి వచ్చి అబ్బాయి నచ్చలేదు, పెళ్లి చేయడానికి వీల్లేదు అని అల్లరి పెడితే అంతే సంగతులు. మీరు నన్ను గుర్తుపట్టడానికి వీలుగా ఉండేందుకు ఎర్రకోటు వేసుకుని ఎర్ర గులాబీలు చేత్తో పట్టుకుని ఉంటాను. ఏమండి, ఏమండి, ఏమిటి, ఏమిటి, ఏమైంది? ఈ ఉత్తరం చూసారా, మన మర్యాద అంతా కలిపి అమ్మాయి విజయవాడ వెళ్ళిపోయింది. అరే, ఎంత పని చేసింది? వెళ్ళండి, దాని చేతులు కట్టి తీసుకురండి. విజయవాడ ఎక్స్ప్రెస్ లో. అరే, టైం అయిపోయింది, అవునండి, త్వరగా వెళ్ళండి.
వెళ్ళండి. వెళ్ళడమే కాదు, నాలుగు తన్ని ఏడ్చుకొస్తాను. కృష్ణ బాబాయ్. ఏమిటమ్మా ఇది, ఎలా బాగుందా నీకు? బాబాయ్, నా పరువు నచ్చట్లు కలపాలా? పెళ్లి చేసుకోవడానికి వెళుతున్న దానివి, చేతిలో డబ్బు లేకుండా బయలుదేరతావా? ఎంత ఇబ్బంది పడుతుంది దానివి బాబాయ్. అవునమ్మా, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి ఎంతో ధైర్యంగా ముందుకు వెళుతున్నావు. నీకు చేయం కలగాలని ఆశీర్వదిస్తున్నానమ్మా. బాబాయ్, నీదెంత మంచి మనసు. ఏమిటి కన్నీళ్ళు? నవ్వుతూ వెళ్ళి నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని పతి సమేతంగా నవ్వుతూ తిరిగి రావాలి. బండి బయలుదేరుతుంటుంది, నేను వెళ్ళొస్తానమ్మా. మిమ్మల్ని ఆశీర్వదించడం కోసం నేను కాసు కూర్చుంటాను. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. అర్జెంటుగా అడదారి పడి వచ్చారు. టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కడ బాపుతా అనుకుంటానా? టికెట్ అది లేదా? సరే పోలీసుని పిలుస్తా. పోలీస్, పోలీస్! పోలీసుని పిలుస్తావు ఎందుకో? ఇదిగో టికెట్ తీసుకో. టికెట్ చూస్తున్నా, ఇక్కడ ఎరుకున్న మీ మొహం చూస్తున్నా, ఇంటి నుంచి పరారా వచ్చిన కేసు అనుకుంటాను. అసలు నువ్వెవరు? నన్ను కూలీ అంటారు. అసలు మా మావయ్య ఈ ప్లాట్ఫామ్ పెద్ద కూలీ. జ్వరం వచ్చి మంచం ఎక్కాడు, దాంతో మనం వచ్చి ప్లాట్ఫామ్ ఎక్కాం. కూలివా? అయితే సామాన్ పట్ట. షూర్ షూర్, మై లేడీ కమాండ్స్, ఇట్ షాల్ బి పెర్ఫార్మ్. నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? ఒక ఇంగ్లీష్ ఏమిటి, మనం సూపర్ క్లాస్ కూలీ. అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలే గాని మరో ఐదు భాషలు అదిరిపోయి మాట్లాడగలను. ఉర్దూ, హిందీ, పంజాబీ, తమిళ్. ఉర్దూ, హిందీ, పంజాబీ, తమిళ్ అన్నావు, మరి ఐదో భాష ఏమిటి? ప్రేమ భాష. తెలుసుకునే వరకు అతి కష్టమైనది, తెలిసాక అతి తేలికైనది. వీలుంది వింటాను అంటే విన్నవించుకుంటాను. చేయి పట్టుకుంటావా? పోలీసులను పిలవనా? మీ ఇష్టం, కానీ ఈ లోపనే మిమ్మల్ని ఆ ముసలి లాంటి ముసలాడికి అప్పగించి నేను వెళ్ళిపోతాను. ఆ ముసలాడు గొడవ నీకెలా తెలుసు? ప్రేమ భాష తెలిసిన నాకు ఇలాంటి పిట్టకథలు తెలియడం పెద్ద కష్టమే కాదు. మీరు చిక్కులో ఇరుక్కున్న చక్కని చుక్కని జాలేసే సాయం చేశాను. నిజానికి మా వంశంలోగా తీరుతరాలుగా ఎవరు కూడా ఇలా ఇంటి నుంచి పారిపోయి వచ్చిన ఆడపిల్ల పెట్టెలు మూసరు. నన్ను క్షమించండి కూలిగారు, పొరపాటైంది. ఎలాగైనా కాస్త నా సామాన్ని ఇక్కడ నుంచి దాటించు బాబు. మా వంశంలో గత ఏడు తరాలుగా ఎవరు కూడా సహాయం అడిగిన వాళ్ళకి చెయ్యు అని చెప్పలేదు. పదండి, మిమ్మల్ని మీ సామాన్ని తెల్లారా కూడా ఆ ముసలు కనిపెట్టని చూడు చేరుస్తాను. రండి కృష్ణ వేణుదేవ్ గారు, లోపలండి. ఈ హోటల్ మొత్తానికి ఈ గదే చాలా సౌకర్యమైంది. ఎలా ఉంది మన సెలక్షన్? బాగుంది, చాలా థ్యాంక్స్. నా కాస్ థ్యాంక్స్ కాదు, కూలీ కూలీ. ఐదు నీ కూలీ, పది ట్యాక్సీకి. థ్యాంక్స్. చూడండి, హోటల్ మేనేజర్తో మీ పేరు ఎవరైనా చెప్పద్దంటాను, ఎందుకంటే ఆ ముసలక మీకోసం ఎత్తుక్కుంటే ఇక్కడికి వస్తే. మేనేజర్తో చెప్పు. చూడండి, మీరు ఏమి అనుకోరంటే ఒక చిన్న విషయం అడుగుతాను. ఏమిటది? ఆ ముసలి మీకు చాలా కాలంగా తెలుసా? నాన్సెన్స్, మొదటిసారి వాడి మొహాన్ని చూసింది వాడే. వాడు నీకు తెలుసా? తెలుసా? ఈ ఊళ్ళో కృష్ణా బ్యారేజ్ ఎంతమందికి తెలుసో, ఆ కోతి వధవ చరిత్ర అంతమందికి తెలుసు. వాడి దగ్గర వశీకరణ మంత్రం ఉందో లేక ఒళ్ళకాడ మట్టి ఉందో తెలియదు, కానీ ఆడపిల్లంతా వాడి వల్ల పడిపోతారు. కొంపదీసి మీరు కూడా వాడు మాయలు పడ్డారంటే. పడేదాన్ని, నీ సాయం వల్ల గంటం గచ్చి గట్టెక్కాను. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ దేముందండి, మా వంశంలో గత ఇరు తరాలుగా అందరికీ ఇలా ఉపకారాలు చేయడం మామూలే. అది సరే కానీ కృష్ణవేణిదేవి గారు, మిమ్మల్ని చూస్తుంటే డబ్బున్న పెద్దంటమ్మలా కనిపిస్తున్నారు. చందమామ లాంటి సుందరమైన మీ వదనారవిందం చూస్తుంటే గుండె కొట్టుకునే స్పీడ్ ఎక్కువైంది. మీనాల వంటి మీ కళకళ్ళాడే కాటుకళ్ళు చూస్తుంటే నరాలు ఏవో స్వరాలు పలుకుతున్నాయి. ఇంపులు గొలిపే కెంపులు లాంటి మీ చెంపలు చూస్తుంటే ఒళ్ళు రోహిణీ కర్తి ఎండల్లా భగభగా వేడెక్కిపోతుంది.
ఇక పొగట్టడానికి పాటలు పడ్డ పదాలు దొరికిన మీ పెద్ద పెద్ద మోహన్తోనే వర్ణన ఆపేశావు? మోహన్ దగ్గర నుంచి కిందకి రావాలనే ఉంది, కానీ వాటి మధ్య ఇరుక్కుపోయాను. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ నాకు అర్థం కానిది ఏమిటంటే, మీలాంటి వారు ఆ ముసడు వల్ల ఎలా అదే ఎలా పడబోయారా అని. అసలు జరిగింది ఏమిటంటే, నేను పేపర్లో మొగుడు కావాలని ప్రకటన ఇచ్చాను. ఎందుకంటే నా ఆస్తి నాకు చెందాలంటే నేను త్వరగా పెళ్లి చేసుకోవాలి. ఈ ముసలాడు తన వయసులో ఉన్న ఫోటో నాకు పంపించి నన్ను మోసం చేశాడు. ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. దాందే ఉందండి, కళ్ళు మూసుకుని పడుకుని తెల్లారగానే తిరుగుట పల్ల హైదరాబాద్ వెళ్ళిపోండి. సింపుల్. ఏమీ లేదు, నన్ను దీవించి పంపిన మా బాబా ఈ విషయం అంటే ఏమవుతాడో. పైగా ఆయనకు గుండె జబ్బు కూడా ఉంది. అరే పాపం, గుండె జబ్బు అంటే చాలా డేంజర్ పాయింట్ ఉండవు, ఫట్ మన బాల్చి తనేచ్చు. ఓ పని చేయండి, మీరు ఎక్కడ ఉండిపోండి, ఈ గదిలో మీకు కావాల్సిన అవసరాలు అన్నీ ఉంటాయి. ఏదైనా అవసరం వస్తే నేనున్నాను. నీకు మతిలేనట్టుందే, పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళి ఆస్తి సొంతం చేసుకోవాలి. ఇక్కడే మకం పెడితే ఎలాగా? చూడండి, నాకు బ్రహ్మాండ ఐడియా వచ్చింది. ఆ ఆలోచన ప్రకారం మీరు చేస్తే పౌన్స్ వస్తుంది, కర్ర విరగదు, కాకపోతే కాస్త బయట పడుతుంది అంతే. ఏమండి, ఆ ముసరా గురించి హైదరాబాద్లో మీ వాళ్ళకి ఏమైనా తెలుసా? తెలీదు. వెరీ గుడ్, మీరు ఇక్కడ కొరవను సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుని మీ ఊరు తీసుకెళ్ళిపోండి. వాడే పెళ్లి కొడుకుని మీ వాళ్ళతో చెప్పండి. ఎలా ఉంది మన ఐడియా? నీకు పిచ్చెక్కినట్టుంది. పిచ్చి కదండి, మీకు కావాల్సిన ఏమిటి? మీ బాబాయ్ గుండెపోటు రాకూడదు, మీ ఆస్తి మీ చేతికి రావాలి, అంతేగా. దానికి ఎంతకంటే మంచి ప్లాన్ లేదు. కానీ అది ఎలా సాధ్యం? సింపుల్, చాలా తేలికండి. ముందు మీరు ఇక్కడ ఒక కుర్రాన్ని సెలెక్ట్ చేసుకుని వాడు సుమారుగా చూడడానికి నాలాగా అందంగా స్మార్ట్గా ఉండాలి. వాడిని పెళ్లి చేసుకుని మీరు తీసుకెళ్ళిపోండి. ఆస్తి మీ చేతి రాగానే వాడి చేత కొంత డబ్బు పడేసి విడాకు చేసి పొమ్మనండి. దర్శన్ అర్థం లేకుండా మాట్లాడుకో. నా మాట వినండి, డబ్బు వస్తుంది అంటే ఈ పని చేయడానికి దేశంలో నిరుద్యోగులు ఎగిరి గంతేస్తారు. మీరు టెంపరీ మొగుని ఏర్పాటు చేసుకోవడం వల్ల నిరుద్యోగ సమస్యలు నిర్మూలించబడతారండి. Shut up and get out. ఏం జరిగిందండి, ఎందుకు అరిచారు? నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? మీ మనోవేదన పోగొట్టానికి. ఈ ఊళ్ళో మీరు చూడవలసిన ప్రదేశాలు, చూసి ఆనందించాల్సినవి చాలా ఉన్నాయి. మీరు సరేనంటే ఊరు చూపెడతామని. ఓ, నా ఊరు చూపెడతావా? అవునండి, మా వంశంలో గత 7 తరాలుగా అంతా ఈ పని. చూడు, మీ వంశంలో గత 7 తరాలుగా ఎవరూ చేయని పని ఏదైనా ఉందా? ఉందండి, మా వంశంలో గత 7 తరాలుగా ఎవ్వరూ కూడా కష్టంలో ఒంటరిగా అమాయకంగా ఇరుక్కున్న ఆడపిల్లలకి సహాయం చేయకుండా ఉండలేదు. అది సరే, ఇందాక నేను ఎవరినన్నా పెళ్లి చేసుకొని చిక్కుల్లోంచి బయటపడచ్చు అని అన్నావు, అది సాధ్యమేనా? ఉత్త సాధ్యమే కదండి, పరమ ఈజీ. పెళ్లి జరుగుట, ఆస్తి వచ్చుట, విడాకులు ఇచ్చుట అన్ని క్షణమే జరిగిపోతుంది. కానీ దానివల్ల మరింత ఇబ్బందులు ఎదుర్కొంటారేమో. చూడండి, ఇప్పటికే మీరు ఎంత ఇరుక్కోవాలో అంతా ఇరుక్కున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలన్నదే ఆలోచించుకోండి. సరే, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నా టెంపరీ మొగుడుగా నాతో హైదరాబాద్ వస్తావా? ఎలా కుదురుతుంది కృష్ణవేణిదేవ్ గారు, లక్ష వేస్తున్నా మీరు, ఈ కూలీని ఎలా చేసుకుంటారు? ఒకవేళ చేసుకున్నా పెద్దలు ప్రపంచం సమాజం ఎలా ఒప్పుకుంటుంది? ఏమిటా వాడు, ఏదో నిజం పెళ్లి అన్నట్టు మాట్లాడతావే, టెంపరీ పెళ్లి అంటుంటే. ఓ, టెంపరీ పెళ్లి కదా. నేను ఇచ్చే డబ్బుతో ఏదన్నా వ్యాపారం చేసుకుని హాయిగా ఉండొచ్చు, సరేనా? సరే, కాదు సరే కాదు, అది ఎలా కుదురుతుందండి? మా వంశాలకు గత 7 తరాలుగా ఎవ్వరు కూడా ఇలా టెంపరీ పెళ్లి చేసుకుని ఎరగవు. నేను చేసుకుని మా వంశానికి మాయల మొత్తం తీసుకురా. మచ్చలేదు మరకాలేదు, ఈ టెంపరీ పెళ్లి కూడా ఎవరికి తెలియదుగా. అవునవును, సరే అసలు విషయానికి వద్దాం. ఏమిటిది? అద్దెల సంగతి. అడ్వాన్స్ వేయిస్తాను, మిగిలిన డబ్బు విడాకులయ్యాక. ఈ టెంపరీ మూడు పనికి నేను 10,000 తీసుకుంటాను, ముందు అడ్వాన్స్ గా 5,000 ఇచ్చుకోండి. అంత అడ్వాన్సా? కారణం ఉంది మేడం, మనం అద్దెకున్న కొంపకి 6 నెలలు అద్దె కట్టాలి.
ఫుడ్ కొట్ట హోటల్ వాడికి మూడు నెలలు బాకీ తెచ్చాలి. ఆ పైన కిళ్ళు కొట్టలేదో సిగరెట్ లో బీడీలో చుట్టుమొత్తం. సరే సరే, నీ లిస్ట్ అంతా చెప్పుకో. ఇది ఈ 3000 తీసుకొని బాకీలు తెచ్చు. ఓకే ఓకే, డబ్బు ఉండాలి గాని మా వంశలో తేడుతారాలుగా ఎవ్వరు కూడా బాకీలు. ఇక వాగుడు ఆపు చేసి దయచే. అన్నట్టు మేడం, అక్కడ ఒకరోజు మించి ఉండను. పొద్దున్న దిగడం, రాత్రి లేలెక్కడం. సరే, నువ్వు పొద్దున్నే 7 గంటలకు రా. తప్పకుండా. అసలు మా వంశంగా తేడుతారాలకి ఎవ్వరు కూడా టైం కూడా తప్పలేదు. చూడు ఒక మాట చెప్పండి, నీకు మరో 1000 ఇస్తా గాని మీ వంశంలో గత 7 తరాల గొడవ ఎత్తద్దు. అలాగేనండి, 1000 ఇస్తే ఎనకు 7 తరాలు ఏమిటి, ముందు 7 తరాల గొడవ కూడా ఎత్తను. నమస్కారం, వస్తానండి. పేరు అడ్రస్ కూడా తెలుసుకోలేదు, పారిపోయాడేమో. లోపల రావచ్చా? వల్ల కట్లకు వెళ్ళచ్చు. అక్కడికి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉందండి. టైంకి వస్తానని చెప్పి ఇంత ఆలస్యం ఎందుకు చేశావు? ఎవడోయ్, అందమైన నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చా మాట్లాడకండి. మంగుడు కొట్టుకెళ్ళాను, క్రాఫ్ట్ చేయించాను, బట్టలు కొట్టుకెళ్ళాను, సూట్ తీసుకున్నాను, బంగారు కొట్టుకెళ్ళాను, గొలుసు చేయించుకున్నాను, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మా పెళ్లి త్వరగా జరగడానికి అన్ని ఏర్పాటు చేసుకొస్తాను. ఇన్ని పనులు చేసుకొస్తే ఆలస్యంగా వచ్చాను, మీ ఇష్టం వచ్చి మాట్లాడతారా? నేను ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఐఎమ్ వెరీ సారీ, తొందర పని వెళ్ళకండి ప్లీజ్. సరే, మీరు ఇంతగా అడుగుతారు కాబట్టి ఒప్పేసుకుంటాను. ఇంతకీ ఈ సూట్లో నేను ఎలా ఉన్నాను? సినిమా హీరోలా. అబ్బో, మీరు అంత మంచివారండి. అవును, అసలు మీ పేరేమిటి? నా పేరు చిరంజీవి. ఓ ఐ సీ. మీరు ముద్దుగా ఎలాగైనా తెచ్చుకోవచ్చు. అయితే నేను నిన్ను చిరు అని పిలుస్తాను. నా పేరు ఇంత స్వీట్ గా ఉంటుందా? ఏమండి, ఇంకొకసారి పిలవండి. ఇంకొకసారి ఆగు మరి. చిరు. ఏ మిస్టర్ చిరంజీవి సార్, ఈనాటి నుంచి మీరిద్దరూ భార్యాభర్తలు, మీ దాంపత్య జీవితాన్ని సాఫీగా కొనసాగించుకోండి విత్ గుడ్ అండర్స్టాండింగ్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. సార్, మా వంశంలో గత 7 తరాలుగా ఎవ్వరూ కూడా రిజిస్టర్ ఆఫీస్ ఇలా సంతకాలు పెళ్లి చేస్తున్నారు. ఐ సీ. వస్తాం సార్, సిగరెట్ కాల్చుంటారు సార్. థ్యాంక్స్. కమాన్ డార్లింగ్. అద్భుతమైన అవకాశం, అందమైన అనుభవం అందుబాటులో ఉన్నప్పుడు వాడుకోలే తప్ప వదులుకోకూడదు. ఏముంది కృష్ణవేణి దేవి గారు, చక్కని చుక్క, ఫస్ట్ క్లాస్ పక్క, ఆ పక్క ఈ పక్క మల్లెపూలు, ఎంతక్కా కదులుతున్న రైల్లో కన్నెపిల్ల వన్నికాడు కలిసి తొలి రాత్రి తీయగా గడుపుకోవాలని. నా జోలికి వచ్చావంటే ట్రైన్ ఆపి పోలీసులకు అప్పగిస్తాను. ఏమని, కట్టుకున్న మొగుడు ముట్టుకున్నాడనా? పైగా నన్ను పోలీసుల చేతిలో పెడితే నీ ఆస్తి నీ చేతిలో పడదు. చూడు మిస్టర్, కాంట్రాక్ట్ పెళ్ళి అనుకున్నావు, నువ్వేం చేయడానికి వీల్లేదు. కృష్ణవేణిదేవి గారు, మీరు నన్ను ఏ టైప్ మనిషి అనుకుంటున్నారో నేను ఆ టైప్ మనిషిని కాను. చూడు ఆ పై బాత్ మీద పడుకో. మై లేడీ కమాండ్స్, ఇట్ షాల్ బి పెర్ఫార్మ్డ్. మా వంశంలో గత 7 తరాలుగా ఎవ్వరూ కూడా ఈ ప్లాట్ఫామ్ బతుకులు బతికి ఫస్ట్ క్లాస్ లో పడుకోవడం ఎరగదు. గుడ్ మార్నింగ్ అండి, హైదరాబాద్ స్టేషన్ వచ్చేస్తుందండి. హైదరాబాద్. చూడు, హైదరాబాద్ వెళ్ళిన దగ్గర నుంచి
నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నా ఇష్టం లేకుండా, నా అనుమతి లేకుండా నువ్వేం మాట్లాడకూడదు. అర్థమైందా? ఇల్లు ఏ క్లాస్ గా ఉంది బాబాయ్. ఆశ్చర్యంగా ఉంది, ఇంట్లో ఎవరు లేనట్టు ఇలా ఉంది. పొరపాట మీలని ఇంకో ఇంటికి వచ్చావేమో, కొట్టరు కదా. మదిలేనట్టు మాట్లాడుకో, మా ఇల్లు నాకు తెలియదంటావా? అందుకేగా పొరపాటున అన్నాను. బాబాయ్ బాబాయ్. మావయ్య గారు, మావయ్య గారు. ఓహో, వీరు వీరా? అయ్యో, లేనాయనా, లేలే. లే చిరంజీవి, నా పేరు మీకెలా తెలుసు? అంటే నీ? ఈయన పేరు చిరంజీవి. చాలా సంతోషం. ఏది, మరోసారి కాళ్ళ మీద పడంటారా? ఆశీర్వదిస్తాను. శతమానం భవతు. లేండి లేండి లేండి. కలకాలం పిల్లా పాపలతో హాయిగా కాపురం చేయండిరా. బావయ్య గారు, పూజ్యులైన అత్తయ్య గారు ఎక్కడ? ఆవిడికి ఒంట్లో బాగోలేదు నాయన. అత్తయ్య గారికి ఒంట్లో బాగోలేదా? అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. పార్వతి, అమ్మాయి అల్లుడు గారు. అత్తయ్య గారు, మేము ఇంటికి రాగానే మీరెదురొచ్చి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని ఎంతో ఆశపడ్డాం. కానీ మీకు ఒంట్లో బాగోలేదని తెలియగానే నా తల అక్కడ తిరిగిపోయింది. అత్తయ్య గారు, మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. లేవండి. ఇంతకీ మీ అనారోగ్యానికి కారణం కాళ్ళ నొప్ప, కీళ్ళ నొప్ప, నడు నొప్ప, మెడ నొప్ప, నోరు నొప్ప, పళ్ళు నొప్ప, కళ్ళు మంటల? అదంతా ఏం లేదు, కాస్త జలుబు చేసింది. అదే జలుబు అంటే, అమ్మాయి చెప్పకుండా ఇంట్లో చెడిపోయింది కదా, అందుకని బాగా కోపం వచ్చింది. ఆ ఉద్రేకంలో బాగా వేడి చేసింది, ఆ వేడి జలుబులోకి దించింది. కదూ పార్వతి, జలుబు దానికి బ్రహ్మాండమైన మందు ఉంది. మా వంశంలో గత ఏడు తరాలుగా అందరికీ జలుబు చేస్తే ఒక మందు వాడేవారు. మిరియాలు నూయి గిన్నెలో పోసి, నీళ్లు పోసి, బెల్లం పడేసి, బెల్లం పడేసి దాని మంట మీద పెట్టి మరగబెట్టి గ్లాసులో పోసి ముక్కు మూసి నోరు తెరచి గొంతులో అది వేడివేడిగా పోస్తూ ఉంటే అది లోపలికి జలుబు బయటికి వెళ్ళిపోతుంది. కషాయం కనిపెట్టారా? రావుడు. నా పేరు రావుడు కాదు బాబు, భీముడు. రావుడు బయటికి వెళ్ళాడు. భీముడు, సరే అమ్మగారికి వేడివేడి కషాయం రెడీ చేయించు. ఇంకో పని, రావారి గుళ్ళో అమ్మగారి ఆరోగ్యం చేకూడాలని ఘనంగా పూజ చేయించు. అదంతా ఏం అక్కర్లేదు బాబు, మామూలు జలుబేగా తగ్గిపోతుంది. అత్తయ్య గారు, మీరు అసలు చేయకండి. రావుడు, వెళ్ళు, పెడతాను బాబు. అత్తయ్య గారు, ఈ విషయంలో కృష్ణ తప్పేమీ లేదు, తప్పంతా నాది. జరిగిన దానికి కారకుణ్ణి, బాధ్యుని కూడా నేనే. అత్తయ్య గారు, కొన్ని పరిస్థితుల ప్రభావం వలన ఆ విధంగా చేయాల్సి వచ్చింది, మీ మనసు నొప్పించాల్సి వచ్చింది. జరిగిన దానికి నేనెంత బాధపడుతానో తెలుసా కృష్ణ? అత్తయ్య గారు, మీరు క్షమించేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. మీరు క్షమించేంత వరకు మీ పాదాలు విడిచిపెట్టు, విడిచిపెట్టు అత్తయ్య గారు, విడిచిపెట్టు. లే బాబు, లే లే. ఇప్పుడు నా మనసుకి ఏ బాధ లేదు. ఏమండి, అబ్బాయి చాలా బుద్ధిమంతుడు కదా, ఆ అమ్మాయి సెలక్షన్ చాలా బాగుందండి. కృష్ణ, కృష్ణ. హాయ్ శాంతి. హాయ్ కృష్ణ, హౌ ఆర్ యూ? ఫైన్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. కృష్ణ, వీళ్ళంతా మా ఫ్రెండ్ శాంతి, గీత, సుధా, ప్రేమ, కవిత. హలో, హాయ్. కృష్ణ డార్లింగ్, ఈ హైదరాబాద్ లో అనాబ్షాహి ద్రాక్ష కాదు, అందమైన ఆడపిల్లలు కూడా ఉంటారని ఇప్పుడే తెలుసుకున్నాను. గుడ్. ఆ విషయం మా కృష్ణను చూసిన వెంటనే మీకు తెలుసుంటారు. ఆఫ్ కోర్స్, షీ ఇస్ నైస్, యు ఆర్ ఆల్ నైస్. చూడు కృష్ణ, మీకు పెళ్ళైన సందర్భంగా ఇవాళ పార్టీ అరేంజ్ చేశాను. యు మస్ట్ కమ్, డెఫినెట్లీ. మీరు కూడా రావాలి. తప్పకుండా. థాంక్యూ వెరీ మచ్. నమస్తే. ఎక్కడికి నువ్వు తయారవుతున్నావు? మర్చిపోయావా, మీ ఫ్రెండ్స్ పార్టీకి పిలిచారుగా. నువ్వు రెడీనా? గుడ్, పదా, నిన్ను తీసుకెళ్తా. నువ్వు నన్ను తీసుకెళ్ళడం కాదు, నేను నిన్ను తీసుకెళ్ళడం లేదు, నువ్వు ఇక్కడే ఉంటున్నావు. ఓహో, ఇద్దరిని రమ్మని పిలిచారుగా.
నేను రాకపోతే బాగుండదు. నువ్వు వస్తేనే బాగుండదు. చెవి కోసిన మేకల ఆగకుండా లొడ లొడ వాగుతూ న్యూసెన్స్ చేస్తావు. నా వాగుడు వినేవాళ్ళకి చాలా బాగుంటుంది. నాకు బాగా తెలుసు. వినలేక వెళ్ళాక నా తల బద్దలైపోతుంది. అది నీకు తెలుసా? నా వాక్చాతుర్యాన్ని అవమానిస్తున్నావు కానీ ఆ వాగ్ధాడితోటే నీ బాబాయిని పిన్నిని బుట్లా వేసుకున్నాను. వాళ్ళు అమాయకులు కాబట్టి నీ మాటల గారెడలో పడ్డారు. కానీ నా ఫ్రెండ్స్ నేను 7 మినిట్స్ లో సన్నాసం చేసి ఏడిపిస్తారు. ఈ 7 నిమిషాలు లెక్కేమిటి? నువ్వు వస్తబాను కూసే 7 తరాల కూతుందిగా. ఒక్కొక్క తరానికి ఒక్కొక్క నిమిషం అనమాట. సరే అది చూద్దాం. ఆ వంకతో వద్దావన్నా నువ్వు రావడానికి వీల్లేదు. చూడు, పెళ్ళైన ఆడపిల్లకు పక్కన తోడు నాలాంటి మొగుడు కావాలి. అక్కర్లేదు. హేయ్, కావాలి. ఆడపిల్ల కీడస్తే తోడు కోసం ఏడిస్తే గోల ఆపి జోల పాడి నిదరపుచ్చే బల్మొన గాడు రవాలి. ఒకడు కావాలి, ఒకడు రవాలి, ఒకడు కావాలి. ఆడపిల్ల కీడస్తే తోడు కోసం ఏడిస్తే గోల ఆది జోల పాడి నిదరపుచ్చే బల్మొన కాడు రవాలి. ఒకడు కావాలి, ఒకడు రవాలి, ఒకడు కావాలి. కన్ను పడితే కన్న ఎదలు తుమ్మెదల్లే ఒదిగిపోతానులే. చెయ్యి పడితే చెలిమిలోని తేనె విందు అందుకుంటానులే. జౌవని యౌవనం నవ్వని క్షణం చుంబని తుమ్మెదా రంబని పాడగా. ఒకడు రావాలి, ఒకడు కావాలి, ఒకడు రావాలి, ఒకడు కావాలి. ఆడపిల్లకి ఈడస్తే తోడు కోసం ఏడిస్తే గోల ఆది గోల పాడి నిదరపుచ్చే బల్మొన గాడు రవాలి. ఒకడు కావాలి, ఒకడు రవాలి, ఒకడు కావాలి. మనసు పడితే వయస్సు నేనై వలపు నీవై కలిసిపోవాలి. మనసు పుడితే మిగుల పాన్పు అలచి నేడే కరిగిపోవాలి. జీవితం అంకితం చేసుకో స్వాగతం వెన్నెలే వెళ్ళువై మల్లెలా నావల. ఒకడు రావాలి, ఒకడు కావాలి, ఒకడు రావాలి, ఒకడు కావాలి. ఆడపిల్లకి ఈడస్తే తోడు కోసం ఏడిస్తే
గోల ఆపి జోల పాడి నిదరపుచ్చే బల్ మొలగాడు రవాలి మొగుడు కావాలి మొగుడు కావాలి మొగుడు కావాలి ఏమిటి తేరిగ్గా కూర్చొని లెక్కలు వేస్తున్నావు? ఏమీ లేదు, వచ్చే డబ్బును ఏ విధంగా ఖర్చు పెట్టాలా అని ఆలోచిస్తాను. చూడు, నువ్వు ఇచ్చే 10,000తో ముందుగా ఒక వ్యాపారం పెడతాను. 6 నెలలు తిరగకుండానే అది 3 లక్షలు కూర్చుంటుంది. దాంతో ఒక బ్రహ్మాండమైన బంగ్లా కొంటాను. దానికి కృష్ణ మహల్ అని పేరు పెడతాను. 7 అంతస్తుల మేళ చాలు. 7 అంతస్తుల మేళలో ఎవరితో ఉంటావు? పెళ్ళంతో. నువ్వు టెంపరీ మొగ్గును తెచ్చట్లే, నేనేదో టెంపరీ పెళ్ళని చూసుకుంటాను. చిచ్చే, ఆ మాట అనడానికి సిగ్గులేదు. కృష్ణ కృష్ణ, కోపం వచ్చిందా? సరే, టెంపరీ పెళ్ళం క్యాన్సిల్. ముద్దొచ్చే నీ అందాల బొమ్మ ఒకటి తయారు చేయించి నా శేష జీవితం అంతా దాన్ని చూస్తూ గడుపుతాను. అమ్మాయి కృష్ణ, బాబు నువ్వు ఇక్కడే ఉన్నావా? మీ ఇద్దరికి ఒక మాట చెప్పాలని. చెప్పండి అత్త గారు. మీ మాటే మా బతుకు వెలుగుబాట. మరేం లేదు బాబు, ఏ ఆర్భాటం లేకుండా మీరిద్దరూ సంతకాలు పెళ్లి చేసుకోవడం మాకు చాలా చిన్నతనంగా ఉంది. ఉంటుంది అత్తయ్య గారు, చాలా పెద్ద చిన్నతనంగా ఉంటుంది. అందుకే బాబు, మంచి ముహూర్తం చూసి 10 మందిని పిలిచి శాస్త్రోక్తంగా 3 ముళ్ళు వేయించాలని మీ మావయ్య గారు నేను అనుకుంటున్నాం. అలాగే అత్తయ్య గారు, పార్వతీ పరమేశ్వరులు వంటి పెద్దలు మీరు, మీ కోరికను కాదనగలవా? మీ ఇష్టం, 10 మంది కాకపోతే 100 మంది పిలవండి. అలాగే బాబు, మంచి ముహూర్తం చూసి వెంటనే ఏర్పాటు చేస్తాను. చిరు కృష్ణ కళ్యాణము చూతము రండి, ఈ చిరు కృష్ణ కళ్యాణము చూతము రండి. పిచ్చిగంతులు, నీకు పెళ్లి కావాలా? దానికి 100 మందిని పిలవాలా? 1000 మంది సరే ఓకే. నువ్వు నాకు 3 ముళ్ళు వేస్తావా? 4 ముళ్ళు వేస్తాను. షరాప్, చూడపోతే తొండ ముదిరి ఉసిరి వెళ్ళయ్యేటట్టుంది. రేపు మనం ఎక్స్ప్రెస్ కి విజయవాడ వెళ్ళి డైవర్స్ తీసుకోవాలి. మరి నీ ఆస్తి? పెళ్ళైంది గనక చచ్చినట్టు వస్తుంది. బాబాయ్కి పిన్నికి తెలియకుండా రేపు విజయవాడ వెళ్ళి డైవర్స్ ఏర్పాటు చేసుకుంటాం. నువ్వక్కడే ఉంటావు, నేను వచ్చేసి బిజినెస్ పని మీద నువ్వు అక్కడే ఉండిపోయావంటాను. అర్థమైందా? కానీ భగవత్ స్వరూపులైన పెద్దలు మోసం చేస్తే కళ్ళు పేలిపోతాయి. నాకేం పోవు, నీకు పోతే ప్లాట్ఫామ్ మీద కూర్చొని అడుక్కుందు గాన్లే. రేపు ట్రైన్ టైంకి రెడీగా ఉండు. తప్పుతుందా? అద్దె బండని ఓనర్ మాట వినాలిగా. ఏయ్, అటక్కడికి పడుకోవడానికి ఉన్నది ఒక్క మంచం. నువ్వు పడుకుంటే మరి నేను ఒక మూలగా పడుకుంటాను. అసలు నిన్నేం ముట్టుకోనుగా. అక్కర్లేదు, దిండు దుప్పటి తీసుకువెళ్ళి పాల్కల్లో పడుకో. మా వంశంలో తేడు తరాలుగా ఎవ్వరు పెళ్ళాలను వదిలిపెట్టి ఇలా బాల్కల్లో పడుకోవడం ఎరగం, నా కర్మ. షరాప్, నేనే నీ అసలు పెళ్ళాను కాదు. ఐఎమ్ సారీ, మర్చిపోయాను. గుడ్ నైట్. సోజా బేటా, సోజా. మళ్ళీ ఏమైపోయినది? సార్ సార్, కన్షేర్ గారు, గుడ్ మార్నింగ్. నా ఇల్లు ఎక్కడ ఉంది? ఎవరైనా నువ్వు? నేను చాలా పెద్దవాణ్ణిలేండి, సుందరరావునే. నా ఇల్లు ఎక్కడ ఉందో చెప్పండి సార్. ఏంటి, నీ ఇల్లు ఎక్కడ ఉందో నేను చెప్పాలా? జాగ్రత్త, న్యూసెన్స్ కేసు సెట్ అయ్యగలము. పో తినగాడు. అయ్యా, ఈ నడగడం మందే తప్పు. ఉన్నాడుగా ఆపద్ బాంధవుడు, ఈయనే రక్షించాలి. ఇదేంటి మొత్తం తిరిగిపోతుంది ఇవాళ. ఓ, భూమి గుండ్రంగా ఉంది కదా. ఎవరు కావాలండి? ఇల్లు కావాలండి. ఇది మా ఇల్లండి. మీది కాకపోతే నాదన్నా. నేను అడిగింది సుందరం గారు ఇల్లు ఎక్కడనే. సుందరం గారంటే మీరే కదండి. ఇదే మాట రోజు ఇక్కడ ఒక ఆయన అడుగుతూ ఉంటాడు. ఆయన మీ ఆయన? అవునండి, మావారి. ఇప్పుడు ఇంట్లో లేరా? సెకండ్ షో వెళ్ళారా? ఏమండి సుందరం గారు, ఇవాళ కూడా మీ ఇల్లు ఎక్కడ ఉందో కనపడలేదా? హలో సార్, మాటల్లో వచ్చేసారు. 1000 ఏళ్ళ ఆయుష్. హౌ ఆర్ యూ? ఇవాళ నేను మర్చిపోలేదండి, అదే కనపట్లేదు. సుందరం గారు, ఇన్నాళ్ళు మీకు తెలిసి నైట్ డ్యూటీ వేయించుకోవడం మానేశాను, కానీ ఇవాళ తప్పలేదు.
నీ ఇంట్లో లేనప్పుడు మా పిల్లలందరూ నేను బాధపడటం ఏం బాగలేదు. ఎందుకు సార్ కోపడతారు? నా ఇల్లు ఎక్కడ ఉందో చెప్పండి, వెళ్ళిపోతాను. ఆ పంగళాయి మీ ఇల్లు, వెళ్ళండి. థ్యాంక్ యూ. వస్తానమ్మా. రేపే మనం ఇల్లు మార్చేస్తున్నాం. వీడి ఇక్కడ సుఖంగా కాపురం చేయండి మనల్ని. అమ్మమ్మ అమ్మమ్మ. అమ్మాయి కృష్ణ, అబ్బాయి వచ్చి 2 రోజులన్నా కాలేదు, అప్పుడే ఎందుకమ్మా ఈ ప్రయాణం? వెళ్ళక తప్పదు పిన్ని, ఆయనకి వ్యాపార విషయమే ఏదో పెద్ద సమస్య వచ్చిందట. అదేదో ఫోన్లో మాట్లాడొచ్చుగా. ఇప్పుడు ఎందుకు ఈ ప్రయాణం? చూడమ్మా, 4 సంవత్సరంలో మళ్ళీ మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. నా మాట విను. బాబాయ్ బాబాయ్ బాబాయ్, పెళ్ళైపోయిందిగా, ఇక ఆస్తి వ్యవహారం. అలాగేనమ్మా అలాగే. ఇంతకీ అబ్బాయి ఎక్కడ? చిన్న పని ఉందని బయటకు వెళ్లారు. ట్రైన్ టైం అయ్యే లోపల వచ్చేస్తానన్నారు. ఓహో, ట్రైనింగ్ టైం అయిపోయింది అమ్మగారు, పెట్టి లోన పెట్టమంటారా? దొర్మయ్య ఆపసక్కడ పక్షి, ఆయన వచ్చేస్తుంటారు. ఆయన వచ్చి మాత్రం లాభం ఉందమ్మా, ట్రైనింగ్ టైం అయిపోయింది. చూడమ్మా, అంత అవసరమైతే రేపు పెడతారులే. ఏమిటి, అందరూ ఎవరికోసం ఎదురు చూస్తున్నారు? తమ కోసమే. ట్రైన్ కు ఊరికి వెళ్ళాలని చెప్పి ఇంత ఆలస్యంగా వచ్చారే. అత్తయ్య గారు, మావయ్య గారు, మా వంశంలో గతేడు తరాలుగా పెళ్లి కూతురికి అనాప్షాహి ద్రాక్ష తోట బహుమతిగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. ఏమిటి? నా భార్య కృష్ణకు ఆ తోట కానుగ్గా ఇవ్వాలనే ఉద్దేశంతో బేరం అడ్డానికి వెళ్ళాను. బేరం సెటిల్ అయిపోయింది, కానీ ఆ తోట మన చేతి రావడానికి ఇంకా 4 రోజులు పడుతుంది. ఆ సంగతి ఇంకా చెప్పేమయ్యా. పార్వతి, అల్లుడు గారు ఇంకా 4 రోజుల పాటు మన ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అంతకంటే కావాల్సింది ఏముందండి, మరో 4 రోజులు కానివ్వండి. కృష్ణవేణి సౌందర్య సరితుంగ తరంగాలలోనే తేలిపోతూ నీ సౌందర్య. వావుడు కాదు, నేను రాద్దాం అనుకునే కృష్ణవేణి అనే ఖండకావ్యంలోని బిగినింగ్ లైన్ బాగుందా? తిక్కతిక్క వాక్కు. ఎక్స్ప్రెస్ కి విజయవాడ వెళ్ళాలి, డ్రైవర్స్ విషయం తెలుసుకోవాలని చెప్తే ట్రైన్ టైం అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళావు? అయ్యో రామా, కాదు కాదు. అయ్యో కృష్ణ, చెప్పానుగా ద్రాక్ష తోట బేరవాడానికని. ఈ వంకాయ కబుర్లు నా దగ్గర చెప్పుకో. బయలుదేరే సమయానికి ఎందుకు రాలేదు? అసలు విషయం ఏమిటంటే, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు సుఖపట్టం అంటే ఏమిటో తెలుస్తుంది. ఇడ్లీ సాంబారు, కాకి బట్టల యూనిఫామ్, ప్లాట్ఫామ్ బతుకులోంచి ఇక్కడికి వచ్చి కమ్మటి పాలు, పెరుగు, చక్కటి భోజనం, రుచికరమైన వంటకాలు అన్నట్టు వంటవాడిది బందరా? బందరో గిందరో, ముందు నువ్వు చెప్పదలుచుకున్నదేమిటో చెప్పు. అదృష్టం అందలం ఎక్కిస్తే దిగిపోయి అడుక్కు తిందాం అనుకుంటారు ఎవరైనా? అనుకోరు. పూట గడవడం కష్టమైన వాడికి 3 పూటలా మహారాజులా గడుస్తూ ఉంటే గడుసు వాడు ఎవడైనా వదులుకుంటాడా? వదులుకోడు మేడం. కృష్ణ కృష్ణ కృష్ణ, నా మనసే మధురాపురం, నీ పదమేనా యమునా తీరం. నా మనసే మధురాపురం, నీ పదమేనా యమునా తీరం. నా మనసే మధురాపురం. గను సమయమున నా హృదయమున ఉప్పొంగిపోయింది శృంగారయమున. కృష్ణ నిను గను సమయమున నా హృదయమున ఉప్పొంగిపోయింది శృంగారయమున. సంగమ గీతం
సంఖ్యారాగం సంగమ గీతం సంఖ్యారాగం నేను వేణువై పలికిన వేళ జరిగెను నాలో నవరాసలీల నా మనసే మధురాపురం నీ పదమేనా యమునా తీరం నా మనసే మధురాపురం కలవో సిలవో కలవో లేవో నా కల్పనలో కదలాడు కడవో కృష్ణ కలవో సిలవో కలవో లేవో నా కల్పనలో కదలాడు కడవో సర్వం నీవే సకలం నీదే సర్వం నీవే సకలం నీదే దేహం ప్రాణం కలిసే వేళ నీకు నాకు ఇక దూరమేళ రావేలా నా ఎదుబాల ఇక జాగేలా ప్రియ గోపాల నంద యశోదానందన కరుణాచందన బిల్ధనమై దసగూడగ రావేళ వేదాంత సార సంసార అమృత కాసార నిభృత కల్హార నీవేగా నా మనసే మధురాపురం నీ పదమే నా యమునా తీరం నా మనసే మధురాపురం ఎందుకనవ్వు నా కొళ్ళు మండుతుంటే అది కాదే అతడు దేవుణ్ణి చూస్తూ నీ మీద పాట పాడాడంటే నవ్వొస్తుంది ఇన్నాళ్ళు నువ్వు అందరినీ ఏడిపించదనేగా ఇప్పుడు అతను నేను ఏడిపిస్తున్నాడు మొత్తానికి భలే మొగుడు దొరికాళ్ళే నోర్మివే నాకెంత భయం వస్తుందో తెలుసా ఈ నాటకాన్ని నిజం చేస్తూ అతని ఇంట్లోనే తిష్ట వేస్తాడేమోనని అలా ఎందుకు చేస్తాడే అనుకున్న మాట మీద ఉండేవాడే అయితే విజయవాడ ప్రయాణం ఎందుకు ఎగ్గొట్టినట్టు మరో రెండు రోజులు తిండి గడిచిపోతుందని లేవే ఇంట్లో ఉండటం తప్ప మరే విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడా అంటే అంటే నిజం చెప్పేస్తానని కృష్ణ ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో పడుకుంటున్నారా చచా అదే లేదు నోరు మూసుకొని బాల్కనీలో పడుకుంటున్నాడు ఇంకేంటే మరో నాలుగు రోజులుండని అయినా చాకులాంట లాంటి కుర్రాడు చుట్టుపక్కల ఉంటే సరదాగానే ఉంటుంది సరదా లేదు బురదా లేదు అతని విజయవాడ పంపించడానికి ఒక ఎత్తు వేశాను నేను ఒక వస్తాదని ఏర్పాటు చేస్తాను చిరుని భద్రంగా కారులో విజయవాడ తీసుకుపోతాడు అక్కడ ఒక హోటల్ రూమ్ లో పెట్టి కాపలా ఉంటాడు రేపు నేను విజయవాడ వెళ్ళి డైవర్స్ విషయం తెలుసుకుంటారు గొప్ప ప్లానే వేసావే ఈ ప్లాన్ లో నీ భాగం ఏమిటో చెప్తా విను నువ్వు మా ఇంటికి వచ్చి చిరు నీకు బజార్లో కనిపించి నాకు ఒక వార్త చెప్పమన్నట్టు చెప్పాలి మొత్తానికి అన్ని విధాలా లాభదాయకమైన వారం రండి రండి ఎవరమైనా మీ అల్లుడు గారి కోసం వచ్చారు ఓహో అలాగా కూర్చోండి కూర్చోండి ఏమండి ఏమండి కృష్ణ డార్లింగ్ పిలిచావా కోసమే వచ్చారు వీరు నా పేరు శేఖర్ హలో శేఖర్ హౌ ఆర్ యు కండలందరూ బాగా పెంచవే కీప్ ఇట్ అప్ అవును ఇంతకీ వచ్చిన పని ఏమిటి ఆ రోజు మీరు ద్రాక్ష తోట బేరమాడడానికి వచ్చారే ఆ ఆపరేటర్ గారికి నేను మేనేజర్ని ఆ రోజు మిమ్మల్ని ఆ చుట్టుపక్కల ఎక్కడ చూడలేదే అప్పుడు నేను కుస్తీ పోటీలకు వెళ్ళానులేండి కుస్తీ పోటీలకు వెళ్ళారా చూడు నాయన యజమాని మంచి చెడ్డలు చూడవలసిన వాడివి బాధ్యత భారీ శరీరం కలవాడివి ఇలా కుస్తీలకి గస్తీని తిరగచ్చా తప్పు కదూ అసలు ఇప్పుడు ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే మా యజమాని గారు మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు ద్రాక్ష తోట బేరం వెంటనే సెటిల్ చేసుకోవాలట బేరం సెటిల్మెంట్ గా భలేవాడవయ్యా ఈ రోజు మంచి రోజు కాదు చిరుడాలి ఇవాళ చాలా మంచి రోజు లేదు డార్లింగ్ అల్లుడు గారు మీది కర్కాటక రాజు కదా వార ఫలాల్లో కూడా రాశాడు
వ్యాపారానికి లావాదేవీలకి సోమవారం ఉత్తమమైన రోజు. మరి ఆలస్యమే చేయండి, వచ్చి శీఘ్రం అన్నాడు. పదండి వెళ్ళండి వెళ్ళండి. ఆపండి ఆపండి బాబు, ఆపు 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 ఆపు. చూడునైనా, మనం ఊరు ద్రాక్ష తోట దాటి వచ్చేస్తాం, జీప్ లో వెనక్కి వెళ్ళిపోదామే. ఈ ద్రాక్ష తోట విజయవాడలో ఉంది. విజయవాడ ఉన్నది కృష్ణానది, ద్రాక్ష తోట కావు. ఈ జీప్ లో రై వెనక్కి వెళ్ళిపోతాం. అధిక ప్రసంగం చేయదు, కూర్చో. ఏమొచ్చింది? రాబోతుంది. ఏమిటి అది? చిన్నప్పుడు బడులో చదువుకోలేదా? అరే పారిపోతున్నాడు, పట్టుకోండి. ఆగో, ఎక్కడ పారిపోతున్నావు? ఆంధ్రలో రాజధాని హైదరాబాద్కు నాయనా. మేము నిన్ను తీసుకెళ్లేది విజయవాడకి. అక్కడ పెద్ద పడవలేదు, కావాలంటే మీరు కారులో విజయవాడ వెళ్ళండి, నేను కారులో హైదరాబాద్ వెళ్తాను. కాదు, విజయవాడ వెళ్ళాలి. కాదు, హైదరాబాద్కి. హైదరాబాద్ వెళ్తావా? పని మనిష, మీ అమ్మగారు ఎక్కడ ఉందే? బాత్రూమ్ లో ఉందా? పుట్టింటికి వెళ్ళిందా? ఏ, వాళ్ళ అమ్మమ్మ చచ్చిపోయిందా? ఏడవలేకపోయావు, పెట్టే పెట్టే ఫోను. హలో, యూనిట్ నెంబర్ 5 వాళ్ళ అమ్మ. సరే సరే, మీ అమ్మాయికి ఇవ్వండి ఫోను. పుష్కరాలకు వెళ్ళిందా? నువ్వు కూడా వెళ్ళలేకపోయావు, మీ ఇద్దరు కలిసి కృష్ణలో మునిగిపోతే పేడ వెళ్ళిపోయావు నాకు. పెట్టాయి పెట్టాయి ఫోను. బేరర్ బేరర్ బేరర్. ఎస్ సార్. ఎంతసేపు పిలవాలి నిన్ను? ఇవాళ నా యూనిట్లన్నీ క్యాంప్కి వెళ్ళిపోయాయి. పొద్దున్న లేచిన వేళ విశేషం బాగోలేదు. కొత్త యూనిట్లు ఏమైనా ఉంటే చూడు. ఈవేళ పోలీసు రైడింగ్ ఉంది సార్, కోట లోపలికి ఎవరు రావడానికి వీల్లేదు. అబ్బబ్బబ్బా, ఇది ఎక్కడ కూడా అయ్యా. పెట్రోల్ లేకపోతే అడ్జస్ట్ అవ్వచ్చు, పంచదార లేకపోతే అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ యూనిట్లు ఏందే నిద్ర కాపడుతున్నాయా బాబు? సరే సరే, ఇవాళకి బాటిల్ ఖాళీ చేసి బ్రహ్మచర్యం వహిస్తానులే, నువ్వు వెళ్ళు. గుడ్ నైట్ సార్. ఏయ్ బుద్ధి ఉందా నీకు? గుడ్ నైట్ ఏంటి?
This is very, very bad night. Get out! Krishna? Krishna? Hi, Santi. Chiyamite ilo chau. Yeh lade. Indaga bazaar la mevaru ganpicharu. Yeh to urgent panimid vizayavad valtu narata. Oho. Indi kochi cheppenduku time ledata. Nannu mari mari chepmanaru. Rep ninnu kuda akkada rammanare. Nanna? Adevantamma mari chodyanga undi. Mata varasakaina cheppakunda ooru vellada. పైగా అమ్మాయిని కూడా రమ్మని చెప్పిన పెద్ద మనిషి ఇంటికి వచ్చి పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళాలంటా వద్దంటావా? దాంతే ఉందిలే బాబాయ్, అర్జెంట్ పని వచ్చింటుంది. ఓహో, రేపు నేను అక్కడికి వెళ్ళి. నీకు ఆ శ్రమ కర్లేదు. అరే అదేమిటయ్యా, నువ్వు ఇంకా ఏదో విజయవాడ దారిలో కార్ యాక్సిడెంట్ జరిగిందండి. దెబ్బలేం తగలేదు కదా? పెద్ద దెబ్బలేం తగలేదండి. కృష్ణ, నీ పసుపు తాడు గట్టిది. అబ్బాయికి ఏ ఆపద లేకుండా బయటపడ్డాడు. అబ్బాయిని కనిపెట్టుకుంటూ జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. నేను వస్తాను కృష్ణ. మీరు వెళ్తారా అండి? డార్లింగ్, మనం పైకి వెళ్దామా? కృష్ణవేణిదేవి గారు, అంబులెన్స్ కి ఫోన్ చేసి విజయవాడ రోడ్డుకి స్థలమని చెప్పండి. ఎందుకు? తోట దూరం సెటిల్ చేయడానికి వచ్చిన మేనేజర్ అతని డ్రైవర్ యాక్సిడెంట్ ఇరుక్కుని రోడ్డు మీద దేకుతున్నారు. ఏమిటి నువ్వు చెప్పేది? ఏమిటా? చిరు, ఎంత పెద్ద దెబ్బ తగిలింది. అంతా నీ తలవేగా? ఐఎమ్ సారీ చిరు. నేనెంత బాధపడతానో తెలుసా? ఏ చావుకున్న బతికి బయటపడినందుకు? నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. జరిగిన దాన్ని బట్టి చూస్తే నేను ఎలా అర్థం చేసుకోవాలో బాగానే తెలుస్తుంది. నిజమే, ఇలా జరుగుతుంది అనుకోలేదు. ప్లీజ్ నన్ను క్షమించు. నేనెవర్ని? నిన్ను క్షమించడానికి, శిక్షించడానికి. సరే, నీ ఇష్టం వచ్చి నన్ను మాట్లాడు, కానీ ముందల పడుకో, కట్టుకడతారు. అక్కర్లేదు. నువ్వు చేసిన అన్ని గాయాలతో పాటు నేను కూడా మానకుండా ఉండని. అలా పడుకో. వద్దు, నేను ఇక్కడ పడుకోను. ఏ, ఎందుకు? ఆ భగవంతుడు నా నుదుట బాల్కనీ రాసి పెట్టాడు. ఏమీ కాదు, ఆ రాత నేను మరుస్తాను. పడుకో. పడుకో, పడుకో. అబ్బా, ఇది ఏదైనా మందు తెస్తానుండో. అన్నిటికంటే మంచి మందు అందమైన ఈ చెయ్యి. దానిని ఇలాగే గుండె మీద వెయ్యి, మనసులోని గాయాలన్నీ గేయాలైపోతాయి, పడిన పాటలన్నీ పాటలైపోతాయి. ఆహా, సాచి కొడితే సరి సరి పద పద, సరి సరి పద పద యథలో సంగీతం. వాచిపోయి వళ్ళు కళ్ళు పలపుల భాగవతం. ఇదే ప్రేమ గాయం ఇక ప్రేమ ఖాయం, ఇదే ప్రేమ గాయం ఇక ప్రేమ ఖాయం. సాచి కొడితే సరి సరి పద పద, సరి సరి పద పద యథలో సంగీతం. మాచిపోయి వళ్ళు కళ్ళు పలపుల భాగవతం. ఇదే ప్రేమగాయం ఇక ప్రేమ ఖాయం, ఇదే ప్రేమగాయం ఇక ప్రేమ ఖాయం. అల్లి బిల్లి అమ్మాయి గారి దెబ్బ అల్ల మురబ్బ కోనసీమ కొత్త కాయ దెబ్బ అడి సబబ్బ. చెలి చూస్తే రంభ చెయ్యేస్తే పంబ, చెలి చూస్తే రంభ చెయ్యేస్తే పంబ.
రేగింది మదిలో నమ్మోగింది తుంబ మొత్తగా తుంబ సాచి కొడితే సరి సరి పద పద సరి సరి పద పద ఎదలో సంగీతం వాచిపోయి వళ్ళు కళ్ళు వలపుల భాగవతం ఇదే ప్రేమగాయం ఇక ప్రేమ ఖాయం ఇదే ప్రేమగాయం ఇక ప్రేమ ఖాయం అలిగిందంటే చిలకల కొలికి అందం అరచేతి మందం అది పలపుల కొద్ది వాగించే మృదంగం ఈ జల తరంగం అలిగిందంటే చిలకల కొలికి అందం అరచేతి మందం అది పలపుల కొద్ది వాగించే మృదంగం ఈ జల తరంగం రాగం గతలో సరాగం శృతి మించ రాగం గతలో సరాగం ఇది ముద్దు మురి పాల కళ్యాణి రాగం గదత నిని నిరిరి మమ మమ పప్ప మమ పప గమ మమ రిగ గ సరిరి నిరగది స ఇదే ఆది తాళం ఇదే ఆది తాళం సాచి కొడితే సరి సరి పద పద సరి సరి పద పద ఎదలో సంగీతం వాచిపోయి వళ్ళు కళ్ళు వలపుల భాగవతం ఇది ప్రేమగాయం ఇక ప్రేమ ఖాయం ఇది ప్రేమగాయం ఇక ప్రేమ ఖాయం లుక్ దిస్ ఈజ్ మై గ్రేట్ బ్యూటిఫుల్ బెడ్రూమ్ అండ్ దిస్ ఈజ్ మై మార్వెలస్ కార్పెట్ లెట్ us ఎంజాయ్ ఎవరండి ఇవిడ ఎవరండి ఎవరి అమ్మాయి పరిచయం చేయలేదు కదూ సారీ ఈవిడ నా ఇంటి వైఫ్ శాంతి పోతే ఈవిడ మిస్ సుందరి అసలు పేరు అప్పల నరసమ్మ మరీ నాటుగా ఉందని పేరు మార్చి వేడి శిక్షణ నేను అలవాటు చేశాను నాలాగా బ్రహ్మాండంగా తాగుతుంది హాయ్ హాయ్ లేదు గీ లేదు ముందు బయటికి నడు చూడండి మీ వైఫ్ నన్ను ఎలా ఇన్సల్ట్ చేస్తుందో చూడండి నేను యాక్షన్ తీసుకుంటాను ఏడో ఏమే ఎంత పొగరే నీకు నా ప్రియురాల్ని నా ముందు ఇన్సల్ట్ చేస్తావా సుందరి అంటే ఎవరనుకుంటున్నావు సెకండ్ యూనిట్ అంటానే ఇదే ఓహో ఈవిడేనా అవును ప్రేసి ప్రియులు పడగదిలో ఉన్నప్పుడు మూడో వ్యక్తి ఉండకూడదన్న కామన్ సెన్స్ లేదు కామన్ సెన్స్ లేనిది ఎవరికండి నీకా నాకా ఎవరు డబ్బిస్తే వాళ్ళని కౌగిలించుకుని కాపురం చేసేదాన్ని సరాసరి ఇంటికే తీసుకొచ్చింది చాలక దాని ముందే కట్టుకున్న భార్యను అవమానిస్తున్న మీకున్నా కామన్ సెన్స్ నా భర్తను ఇతరులు ఎవరూ పంచుకోకూడదని బాధపడుతుంది నాకు కామన్ సెన్స్ లేదా ముందు తక్షణం దాన్ని బయట పంపించండి ఆస్కర్ టు గో చూడండి ఈమె గదిలో ఉంటే నేను ఒక క్షణం కూడా ఉంటారు ఇప్పుడే వెళ్ళిపోతాడు ఆవిడియ మన రొమాన్స్ లో ఫస్ట్ ఐటమ్ కూడా కాకుండా నేను వెళ్ళిపోతే నాకు హార్ట్ అటాక్ వస్తుంది శాంతించు నేను యాక్షన్ తీసుకుంటాను ప్లీజ్ ఏమే హోటల్ కన్నా ఇల్లే సేఫ్టీ అన్న ఉద్దేశంతో నా ప్రియురాలను ఇక్కడికి తీసుకొస్తే దాన్నే బయటికి పొమ్మంటావా పైగా ఇంగ్లీష్ లో తిడతావా నో దిస్ ఈస్ టూ బ్యాక్ టూ వరస్ట్ ముందు నా సెకండ్ యూనిట్ కి క్షమాపణ చెప్పు చెప్పను చెప్పవా ఓ వ్యభిచారికి కట్టుకున్న భార్యనే క్షమాపణ చెప్పమంటున్నా మీరేం భర్తండి డబ్బు కావాలి ఎంత ఎంతైనా సరే అది నాకు కొంతే ప్రస్తుతానికి ఓ 5-6 వేలు ఉంటే చాలు ఏదో అడ్జస్ట్ అయిపోతాను అంత డబ్బా ఎందుకు అదేం ప్రశ్న ఖర్చు పెట్టాలి అనుకోవాలి కానీ ఎంత డబ్బా అయినా సరే అలా అలా ఖర్చు చేసేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పేకాట మందు మగువ షాపింగ్ బెట్టింగ్ ఏంటో చూపు
కళ్ళు బయలు కమ్మి కింద పడిపోగలవు. ఇప్పుడు నాకు డబ్బు ఎందుకు కావాలో తెలుసా? ముఖ్యంగా ఆడపిల్లలకు పార్టీ ఇవ్వడానికి. ఎవరు ఆడపిల్లలు? నీ ద్వారా నాకు పరిచయమైన పంచదార చిలకల లాంటి నీ ఫ్రెండ్స్. ఓ, వాళ్ళకి నువ్వు పార్టీ ఇవ్వడానికి వీల్లేదు. నేనే నిన్ను దానంగా ధర్మంగా అడగడం లేదా డబ్బు? కాంట్రాక్ట్ ప్రకారం నాకు రావాల్సిన దాంట్లోంచి కొంత తీసిమంటున్నా. డైవర్స్ ఇచ్చినప్పుడే డబ్బిస్తాను. ఇలా ఎప్పుడు పడితే అప్పుడే తీసుకోవచ్చని రాసుకోలేదు కాంట్రాక్ట్ లో. వస్తాదని ఉసుగొలిపి కొట్టించచ్చని మాత్రం రాసుకున్నావా కాంట్రాక్ట్ లో? నువ్వేమన్నా సరే నీకు ఒక పైసా కూడా ఇవ్వను. అయితే మీ బాబాయ్ గారిని, అదే మా మావయ్య గారిని అడగవలసి ఉంటుంది. ఎంతైనా వాళ్ళ మురిపాల కూతురు ముద్దుల మొగుని కదా, అడిగితే ఆయన తప్పకుండా ఇస్తారు. నేను ఇవ్వద్దని చెప్తాను. కృష్ణవేణిదేవి గారు అన్నట్టు మీకు సంగతి చెప్పడం మర్చిపోయాను. మా వంశంలోగా తేడుతరాలుగా అందరికీ ఒక రోగం ఉంది. అదేమిటంటే ఏ రహస్యాన్ని ఎక్కువ కాలం కడుపులో దాచుకోకపోవటం. మన విషయం బయటికి కక్కే సమయం దగ్గర పడింది. అలా మీ బాబాయ్ గారి దగ్గరికి వెళ్ళి చిరు చిరు ప్లీజ్ తొందరపడే ఆ విషయం కక్కద్దంటారు. కానీ ఇది రోగమే. ఆ రోగానికి మందు డబ్బేగా ఇస్తాను ఇస్తాను. హలో, ఎవరు? చిరంజీవి కావాలా? ప్లీజ్ హోల్డ్ ఆన్. హలో పుష్పి. ఐమ్ సారీ. హాయ్ లల్లీ. ఏమిటి, అందరూ వచ్చారా? నాకోసం వెయిట్ చేస్తారా? ఓ, ఐమ్ సారీ సారీ సారీ. విత్ ఇన్ 5 మినిట్స్ ఐ బి దేర్. ఓకే. పలుకే బంగారమా, హనీ అలకే చిలిపి సింగారమా, నేల మీద ఉన్న చందమామ అయ్యే నన్నమ్మ నీకు ఇంత ధీమా. ప్రియతమా కోపమా తాపమా తాపమా తాపమా, చిలక పలుకే బంగారమా, అలకే చిలిపి సింగారమా. పలుకే బంగారమా, హనీ అలకే చిలిపి సింగారమా. వలపులో రోజుకో మలుపులో
అలకే బంగారమా హనీ అలకే చిలిపి సింగారమా నెల మీద ఉన్న చందమమా అయ్యేల నమ్మ నీకు ఇంత ధీమా ప్రియతమా కోపమా తాపమా 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 ఓ చిలక పలుకే బంగారమా హనీ అలకే చిలిపి సింగారమా చూడు మై డియర్ యూనిట్ నంబర్ 3 ఎప్పుడు చూసినా డబ్బు 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 అంటావేంటి దిస్ ఈస్ 3 బ్యాడ్ 3 వరస్ట్ బ్రాండీన విస్కీను అడుగు ఇచ్చేస్తాను ఇదిగో ఈ బాటిల్ కొట్టాయి బ్రాండీ బాటిల్స్ కోసం బీడి కట్టల కోసం నేను ఇక్కడికి రాలేదు ఏమైనా సరే నాకు వెంటనే 5000 కావాలి నీకు కావాల్సింది డబ్బే కదా మా మేనేజర్ గారికి ఫోన్ కొట్టాను అంటే నోట్ల కట్టలు గాల్లో ఎగురుకుంటూ వచ్చి ఈయన విలాసం మందిరం టెర్రస్ మీద పడతాయి నువ్వు పోయి ఏరుకుందు గాని సరే రోజు కంటే ఇవాళ మరీ నాజుగ్గా తయారయ్యేంటి అచ్చం ఆంధ్ర సోఫియా లారెన్లా ఉన్నావు కమాన్ కమాన్ ఎలా రాస్కెల్ తలుపు తీసుంటే తిన్నగా లోపలికి వచ్చేయటమేనా సందర్భ సందర్భాలు చూసుకోకర్లేదురా అది కాదు గురు మీ ఆవిడ రోజు క్లబ్ లో పార్టీలో కనిపించింది మామూలుగా మర్యాద ఉందనుకున్నావా గురు ఓ కుర్రతో చెంగు చెంగమని డాన్స్ చేసింది గురు అబద్ధాలు చెప్పావంటే డొక్క చింపి చొక్క కుట్టించేస్తాను జాగ్రత్త మా ఆవిడ దేవతరా దానికి నేనే ప్రత్యక్ష దైవాన్ని నా శ్రీమతి గారికి సుస్వాగతం సమయాన్ని ఆనందంగా బయట గడుపుతున్నందుకు నా అభినందనలు ఎంతసేపు అయింది మీరు వచ్చి నేను బయట తిరిగి వచ్చినప్పుడు నువ్వే ప్రశ్నలు వేశావు ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చి కూడా నన్నే ప్రశ్నలు వేస్తున్నావు దిస్ ఈస్ టూ బ్యాడ్ టూ వరస్ట్ లైట్ వేసుకోకుండా కూర్చున్నారే లైట్ ఇంటికి దీపం ఇల్లాలన్నారు ఇల్లాలే ఇంటో లేనప్పుడు దీపం ఎందుకని చీకట్లో కూర్చున్నాను బయట తిరిగి వచ్చి అలసిపోయినట్టున్నావు ఓ స్నేహితురాలు పెళ్ళైన సందర్భంగా పార్టీ జరిగితే వెళ్ళాను పార్టీలు చీకటి పడేదాకా పార్టీలు బాగుంది అబ్బాయిలు కూడా చేరారా అక్కడ పార్టీ అన్నాక అంతా రాకుండా ఉంటారా అది కథ అందుకే అమ్మాయి గారు ఆలస్యంగా చేరారన్నమాట కొంపకి అర్థం లేని మాటలు మాట్లాడకండి అర్థం కాకపోవటానికి నేను మాట్లాడేది ఆఫ్రికన్ భాష కాదు అచ్చ తెలుగు చాలండి పచ్చ కావాలి వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగానే ఉంటుందట అంతా మీలాగ తిరుగుబోతులు అనుకున్నారా నేను మగాన్ని నాకు తిరగటానికి దేవుడే ఇచ్చాడు లైసెన్స్ పైగా కొంపలో ఒకళ్ళ కన్నా ఎక్కువ తిరుగుబోతులుంటే అందం ఉండదు ఈ కొంపకి నేనున్నాను కదా నువ్వన్నా బుద్ధిగా ఉండు మీ బుద్ధి మాత్రం గడ్డి తింటూనే ఉంటుందన్నమాట ఎంత మాట అన్నావే భర్తని అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తని అంత మాట అంటావా ఉసేయ్ ఉసేయ్ సీత దమయంతి సావిత్రి ఎప్పుడన్నా ఇటువంటి కోత కోసారా ఆడదానికి పతియే ప్రత్యక్ష దైవం ఆ దైవాన్ని అవమానించినా మోసగించినా ఎదురు తిరిగినా మహాపాపం సరిగ్గా ఇదే పాయింట్ మన వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ రాసింది కావాలంటే కొనుక్కుని చదువుకో ఇట్స్ ఆల్ రైట్ జరిగింది ఏదో జరిగిపోయింది ఈసారికి క్షమించేస్తున్నాను ఇద్దరం కలిసి ఫోన్ చేద్దాం పద భోజనానికి ముందుది భోజనానికి తర్వాతది అన్నీ అయిపోయాయి జస్ట్ నిద్రపోవటానికి వచ్చాను మై గాడ్ దిస్ ఈస్ టూ బ్యాడ్ టూ వరస్ట్ ఇంతకీ ఏమి నువ్వు చెప్పేది నా భర్త అయినా నువ్వు అందరితోనూ తిరగడానికి వీల్లేదు కృష్ణవేణిదేవి గారు మీరు ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయినట్టున్నారు నేనే మీ అసలు మొగుడు కానే మంది అగ్రిమెంట్ పెళ్లి ఐ మీన్ నేను నీ టెంపరీ మొగుడిని అయినా ప్రస్తుతానికి ఇక్కడ నా భర్తవేగా భర్త ఇలా బాల్కనీలో పడుకునేవాడు భర్త కాదు కదా కనీసం బాయ్ ఫ్రెండ్ కూడా కాదు ఏవైనా సరే ఇవాళ నుంచి నువ్వు ఏ అమ్మాయితో అయినా సరే తిరగడానికి వీల్లేదు ఆ శాంతితో కూడా శాంతి నువ్వు శాంతి అనగానే ప్రశాంతి అనే అమ్మాయి గుర్తొచ్చింది రేపే ఆమె పుట్టినరోజు నేను రాకపోతే పాపం తన ఆత్మహత్య చేసుకుంటానంది శాంతి మై డియర్ ప్రశాంతి హ్యాపీ బర్త్డే టు యూ
హ్యాపీ బర్త్డే టు యు. ఆడపిల్లకి ఇడస్తే తోడు కోసం ఏడిస్తే గోల ఆది గోల పాది నిన్నరకు బల్బొనగాడు రవాలి ఒకడు కవాలి ఒకడు రవాలి ఒకడు కవాలి. హాయ్ కృష్ణ, ఎంతసేపు అయింది వచ్చి? చాలా సేపు అయింది. ఎక్కడికి వెళ్ళావు? ఏ ఎందుకలా అడుగుతున్నావు? ఎవరితో వెళ్ళావు? ఏమిటే మా శ్రీవారు అడిగినట్లు అడుగుతున్నావు. ఏమిటా పిచ్చి ప్రశ్నలు? మధ్యాహ్నం నుంచి మా శ్రీవారు కనిపించలేదు కనుకనే నిన్ను అడుగుతున్నాను. ఆయన ఎక్కడ? ఏమిటి, నీకు శ్రీవారు అన్నారన్నమాట? అవును. ఆయన ఎక్కడ? నన్ను అడుగుతావే? ఆయనతో ఆటా పాటా మరిగిందాను గనక నిన్ను అడుగుతున్నాను. అసలు ఆయనతో అంత చనువుగా తిరగడంలో ఏమిటి నీ ఉద్దేశం? నువ్వే ఉద్దేశంతో అడుగుతున్నావో ఆ ఉద్దేశం మాత్రం నాకు లేదు. నిజం చెప్పు. ఏమిటే పోలీస్ ఆఫీసర్లో నీ బోడి ప్రశ్నలు నువ్వును? అయినా అతనే అగ్నిసాక్షిగా నీకు తాళి కట్టిన భర్త కాదు కదా. అతను ఎవరితో తిరిగితే నీకెందుకే? కొంపదీసి నిజంగానే నీ మనసు వచ్చేశాడా? క్షణా శాంతి. అతను నా భర్తగా మసిలేటంతకాలం నలుగురు దృష్టిలో మర్యాదగా ఉండాలి. అదే నా కోరిక. ఇక నిన్ను కోరేదేమిటో తెలుసా? ఇక ముందు నువ్వు చిరు చెంతకి చేరకూడదు, అతనితో కలిసి తిరగకూడదు. తిరిగితే ఇక ఈ జన్మలో నీ మొహం చూడను. ప్రతిరోజు ఒక పుట్టినరోజుగా నీ జీవితం 1000 తీయగా వదిలాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. చిరు చిరు నన్ను వదిలేసి వచ్చేసావే. నీ ఫేస్ మేకప్ హెయిర్ డెకరేషన్ పూర్తయి. నువ్వు వచ్చేసరికల్లా పార్టీ పూర్తయిపోతుంది. నేను రాలేదని తన ఆత్మహత్య ఎక్కడ చేసుకుంటున్నానని? నాకంటే అదే ముఖ్యమా నీకు? అది ఇదేనే ఉంది. ఆడపిల్ల నాక మనకు అందరూ ఒకటే. హాయ్ పుష్పి. Thank you.
శాంతి ప్రశాంతి లత గీత దిబ్బ ఎందరో సుందరాంగులు అందరికి నా అభివందనాలు. మరీ అంత ఎక్కువ తాగపోతాయే? నీకు చెప్పాలా, మా ప్రశాంతి పుట్టినరోజుగా అందుకే తాగాను. అందులో పుట్టినరోజు పార్టీలు అంటే మనం కాస్త పెద్ద పచ్చి పడతాం. ఏదో ప్రొహిబిషన్ ఆఫీసులా ఎక్కువ ఎందుకు తాగో అడుగుతున్నా. ఇంకోసారి అడిగామంటే కోరమండల్ ఎక్స్ప్రెస్ లో మా విజయవాడ పోతాను అంతే. ఆ చైన్ హైదరాబాద్ రాదు. రాదా? దాని కర్మ. అది రాకపోతే ఏ హౌరా ఎక్స్ప్రెస్ లో, బృందావన ఎక్స్ప్రెస్ లో, ఏ సర్కార్ ఎక్స్ప్రెస్ లో వెళ్ళిపోతాను. నీకు మతిపోయిందా? అవేమి ఇక్కడికి రావు. ఎందుకు రావు? అదే రైలు పుట్టుకు పుట్టలేదా, లేకపోతే ఈ హైదరాబాద్ స్టేషన్ అంటే నచ్చవా? పీకల దాకా తాగిందే కాక ఈ పిచ్చివాగుడేమిటి? తాగుబోతు పేలపని ఆపు. నన్ను తాగుబోతు ఆంబోతు తిడతావా? అవును తిట్టావు. నేను ఇప్పుడే మా విజయం వెళ్ళిపోతా అంతే. అలాగే వెళ్దూ గాని, తెల్లారగానే నీ ఇష్టం వచ్చిన బండికి, నీ ఇష్టం వచ్చిన చోటుకే వెళ్దూ గాని. నేను మా విజయవాడ వెళ్ళిపోతాను. అలాగే మహానుభావ, నీ విజయవాడే వెళ్దూ గాని. గుడ్, నాకు ఇప్పుడు బాగా నచ్చా. అదే షేక్ అండి, షేక్ అండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్. గుడ్ నైట్. కృష్ణ, కృష్ణ, బూట్లు తీసాయి. ఏంటి? బూట్లు తీసాయి. నీ స్థానం నా పాదాల దగ్గరే. సాక్స్ కూడా. కృష్ణ, నీకు సంగతి చెప్పడం మర్చిపోయాను. మా వంశంలో గత 7 తరాలుగా ఎవరు చేయని తప్పొకటి నేను చేశాను. అదేమిటో తెలుసా? నీలాంటి రాతి గుండె గల మనిషికి సాయపడటం. నీకు మనసు లేదు, ప్రేమ లేదు, నీకున్నదల్లా అందం ఆస్తి. అందుకే నీ వంట నిండా పొగరుంది. చిరు, ప్లీజ్ పట్లు మార్చుకొని బాల్కనీలో పడుకో. నన్ను బాల్కనీలోకి వెళ్ళి పడుకోమంటావా? ఇంకోసారి నా వెళ్ళి మీ బాబాయ్ ఇక్కడే పడుకో. నేను ఎక్కడా? నువ్వు అక్కడా? నువ్వు అక్కడా? నేను ఎక్కడా? రాయ్ రేగా, రేగా. ప్రశాంతి, శాంతి. మీరు ఇక్కడ కుర్రోడు సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుని మీ ఊరు తీసుకెళ్ళిపోండి. వాడే పెళ్లి కొడుకుని మీ వాడితో చెప్పండి. ఎలా ఉంది మన ఐడియా? ఏమిటా వాడు, ఏదో నిజం పెళ్లి అన్నట్టు మాట్లాడతావే? టెంపరీ పెళ్లి ఉంటుంటే. అసలు విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు సుఖపట్టు వంటి ఇప్పుడు తెలుస్తుంది. అదృష్టం 100 ఎక్కిస్తే దిగిపోయి అడుక్కు తిందాం అనుకుంటారు ఎవరైనా? అనుకోరు. పూట గడవడం కష్టమైన వాడికి 3 పూటలా మహారాజులు గడుస్తూ ఉంటే గడుసువాడు ఎవడైనా వదులుకుంటాడా? వదులుకోడు మేడం. ఖర్చు పెట్టాలి అనుకోవాలి కానీ ఎంత డబ్బైనా సరే అలా అలా ఖర్చు చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బేకాట, మందు, మగువ, షాపింగ్, బెట్టింగ్. ఇప్పుడు నాకు డబ్బు ఎందుకు కావాలో తెలుసా? ముఖ్యంగా ఆడపిల్లలకు పార్టీ ఇవ్వడానికి. నేనే నేను దానంగా ధర్మంగా అడగడం లేదా డబ్బు? కాంట్రాక్ట్ ప్రకారం నాకు రావాల్సిన దాంట్లో వచ్చి కొంత తీసి ఉంటున్నా. సెకండ్ యూనిట్ చాలు,
మరీ సోడా ఎక్కువైపోతే టేస్ట్ పోయి నా కాపురంలా తయారవుతుంది బ్రాండ్. పెద్ద బాబు గారు. ఓ మేనేజర్ గారా? ఎక్కడి నుంచి? పెదవాడి నుంచి రావాలి. అవునండి, మన ఎస్టేట్ లో పనసపళ్ళు కాస్తే తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేసి ఇలా వచ్చాను మీతో మాట్లాడదామని. ఏమండి, పనసపళ్ళు పచ్చటి పళ్ళు తేవటానికి నేనేం పళ్ళగొట్టు పెట్టుకున్నానా? మిమ్మల్ని తెమ్మంది పచ్చకాయటాలు తెచ్చారా లేదా? తెచ్చాను బాబు. సెకండ్ యూనిట్ తీసుకెళ్లి బీరు దాచుకో. బాబు గారు, ఇంటికి వెళితే శాంతమ్మ విషయం అంతా చెప్పి బాధపడ్డారు. మీరు పెద్దవారు, నాన్నగారి తరువాత ఎస్టేట్ అంతా చూసుకోవాల్సిన వారు. మీరు ఇలా హైదరాబాద్ వచ్చేసి ఇలా తిరగడం. ఏమండి, మీ పేరు రామన్న కదా, మరి వేమన్లా నీతులు చెప్తారేంటి? ఎస్టేట్ వ్యవహారాలు చూసుకోవడానికి మా తమ్ముడు ఉన్నాడు కదండి, బెంగెందుకు? చిన్నబాబు గారు ఉన్నారనుకోండి, కానీ మీరు ఇలా తయారైపోవడం మీకు కావలసిన వాడిని కనుక నాకు చాలా బాధగా ఉంది. నేను ఇలా తయారైపోవటానికి కారణం నా ఇల్లాలే. వెళ్ళి కాని నా తమ్ముడికి నేను సలహా ఇస్తాను, వెళ్ళి చెప్పండి. తమ్ముడికేంటి, దేశంలో పెళ్లి కాని యువకులందరికీ నాదో సలహా, పిల్ల ఎర్రగా బుర్రగా ఉందని తొందరపడి నాలా పెళ్లి చేసుకుంటే వాళ్ల బతుకు నాలాగే తయారవుతుంది. కాబట్టి దాని గుణగణాలు ముందుగా తెలుసుకుని దానికి మొగుడు ఇంట్లో లేనప్పుడు పరాయి మొగాడితో కలిసి పార్టీలో చిందులు తొక్కే బ్యాడ్ హ్యాబిట్ ఉందేమో తేల్చుకుని, లేకపోతే అప్పుడు అప్పుడు పెళ్లి చేసుకోమనండి. గో గెట్ అవుట్. గురు, కొంప మురిగింది గురు. ఏంట్రా, చాకులా బాకులా ఉన్న క్రోడ్తోటి ఈ రోజు మీ ఆవిడ క్లబ్ లో డాన్స్ చేసి ఆనందంగా ఇంటికి వెళ్తా నేను కళ్ళారా చూశాను గురు. శాంతి, శాంతి. ఏమిటండి? మళ్ళీ ఈరోజు సాయంత్రం అక్కడికి వెళ్ళావు పార్టీకేనా? అవును. అక్కడ చాకులాగో బాకులాగో ఉన్న కుర్రాడితో కలిసి ఆడావు పాడావు, అవునా? అవును. ఇంతకీ సమ్మర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ గురించి కూడా నేను తెలుసుకోవాలిగా. షట్ అప్. నువ్వు ఆఫ్టర్ ఆల్ భార్యవి, భర్తని ప్రశ్నించే అధికారం నీకు లేదు. భార్య మీద భర్తకి ఎంత అధికారం ఉందో భర్త మీద భార్య కూడా అంతే అధికారం ఉంటుంది. ఎవడో అంట్ల వెతవతో తిరిగి వచ్చింది చాలక, పైగా ఎదురు సమాధానం చెప్తావా? ఏ, మీరు మరొక దాంతో తిరగలేంది, నేను మరొకరితో తిరిగితే తప్ప. ఎంత పొగరే నీకు! మగవాడు మరో ఆడదానితో తిరిగితే శృంగార పురుషుడని, ఆడది మరొకరితో తిరిగితే చెడిపోయిందని నిర్ణయిస్తారు. మగవాడు ఏ సందుగొందులన్నా తిరగొచ్చు, ఆడది మాత్రం గడప దాటకూడదని శాసిస్తారు. మగవాడు ఆడదాన్ని కొట్టచ్చు తిట్టచ్చు, ఆడది మాత్రం ఎదిరించకూడదని తీర్మానిస్తారు. అలా ఎవతైనా ధైర్యం చేసి ఎదిరిస్తే దాన్ని బరి తెగించి దానికి మీరే ముద్ర వేస్తారు. మీ మగవాళ్ళు అర్థం చేసుకునేది ఆలోచించినది ఒకటే, నీతి. నీతి అన్నది ఊపిరి లాంటిది, అది ఆడదానికి ఎంత అవసరమో మగవాడికి కూడా అంతే అవసరం. ఆపే, వింటున్నాను కదా అని ఊరికే తెగవాగుతున్నా. నా వాగుడితో ఈ లోకంలో పాడైపోయిన మగవాళ్ళంతా బాగుపడకపోయినా కనీసం మీరొకరైనా కళ్ళు తెరిస్తే చాలు. చూడండి, కాపురంలో భార్య భర్తలు ఇద్దరు సమానులే. భర్త ఎక్కువ, వాడికి హక్కులు ఎక్కువ, అధికారాలు ఎక్కువ అనుకుంటే వివాహం అనే దానికి అర్థమే లేదండి. ఈ మంగళసూత్రానికి విలువే లేదు. అంటే కొంప తీసే మంగళసూత్రాన్ని తెంపేస్తావా? దేన్నైనా తీసేయటం తెంపేయటం చాలా తేలిక, ముడివేయించుకోవడం మిగుల్చుకోవటమే చాలా కష్టం. మీరు నాకు లేరు అనుకోవటానికి ఈ మంగళసూత్రాన్ని తెంచేనక్కర్లేదండి. మనసులోంచి చెరిపేయచ్చు. ఓర్ నాయనో, ఉన్న మతి కాస్త పోగొట్టేసింది. చదువుకున్న ఆడదాన్ని పెళ్లి చేసుకున్నంత బుద్ధి తక్కువ మరొకట్లేదురా దేవుడా. త్వరగా తయారవు, మనం విజయవాడ వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన రోజు నుంచి నేను వెళ్ళడానికి తయారుగానే ఉన్నాను. అరే ఏవయ్యే, మన పెళ్లి అగ్రిమెంట్ కాగితాలు కనిపించడం లేదే. అవి ఎక్కడెందుకు ఉంటాయి? నా దగ్గర ఉన్నాయి. నువ్వు తీసావా? మర్యాదగా చెప్తున్నాను, అవి నాకు ఇచ్చే. అవి నా దగ్గరే ఉంటాయి. ఎందుకని? ఎందుకనా, నీ మీద ఇప్పుడు నాకు నమ్మకం లేదు గనక. డైవర్స్ ఇచ్చాక, అదే నీ అవసరం తీరిపోయాక
ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోతే నేనేం చేయాలి? ఏంటి నువ్వు మాట్లాడేది? నన్నే అనుమానిస్తున్నావా? అనుమానం కదా మేడం, అలా చేసి తీరుతావనే నా నమ్మకం. ఆస్తి కోసం బాబాయ్ పెన్నమ్మల మోసం చేసిన పిల్ల, ఐశ్వర్యం కోసం టెంపరీ మగుడిని తెచ్చుకోవడానికి ధైర్యం చేసిన పిల్ల, అందరి ముందు నాటకం ఆడడానికి బరి తెగించే పిల్ల, అదేదే నువ్వు. ఎవరిని ఏమైనా చేయగలవు. ఇంతకీ నువ్వు అనేది ఏమిటి? ఏముంది, మనం విజయవాడ వెళ్ళడానికి ముందే నాకు డబ్బంతా కావాలి. అంత డబ్బు నా దగ్గర ఇప్పుడు లేదు. లేదా? లేకపోతే ఎవరైనా అప్పడుగు, లేదా మోసం చేయి, లేదా దొంగతనం చేయి, నీ ఇష్టం. చిరు ప్లీజ్ నా మాట నమ్ము, కావాలంటే నోటు రాసిస్తాను. నోటు నోటి మాట అన్ని నీటి మోట్లని నాకు బాగా తెలుసు. లోక్ నాకు కావాల్సింది నువ్వు రాసే నోటు కాదు, రూపాయి నోటు. సరే, నేను ఇప్పుడే బాబాయ్ని అడిగి డబ్బు తీసుకొచ్చి నీ మొహాలకు. మొహం కొడక్కర్లేదు, చేతిలో పడేస్తే సరిపోతుంది. ప్లీజ్. బాబాయ్. ఏమ్మా? నా ఆస్తి స్వాధీనం ఎప్పుడు చేస్తారు? హఠాత్తుగా ఇంత తొందరగా వచ్చిందమ్మా. ఆలస్యం మాత్రం ఎందుకు? చూడమ్మా కృష్ణ, అబ్బాయి నలుగురికి పరిచయం చేసి అప్పుడే నీ ఆస్తి నీకు అప్పచెప్తారు మీ బాబాయ్. ఎంత? నాలుగు రోజులు. మా నాన్నగారు ఆస్తి నాకు అందించడానికి ఎందుకు ఇలా వాయిదాలు వేస్తున్నారు? అసలు ఏమిటి మీ ఉద్దేశం? సదుద్దేశమేనమ్మా. చూస్తుంటే దురుద్దేశం ఏమో అనిపిస్తుంది. కృష్ణ, నువ్వు చిన్నదానివి, అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఎంతసేపు ఆస్తి నా పేరని రాయి నా పేరని రాయని అల్లరి చేస్తామే గాని మా అన్న తన వీలునామాలో మీ భార్యాభర్తల పేరు ఆస్తి రాయమన్నాడు. మన సౌకర్యమేనా? విల్లులో షరతులు కూడా చూడాలా? ఆ షరతులను పెట్టి నన్ను మోసం చేస్తున్నారు. పళ్ళు రాలిపోతాయి. నువ్వెవరు నన్ను ఆజ్ఞాపించడానికి? నేనా? నీ మగుణ్ణి. షట్ అప్. ఎంత ధైర్యం నీకు? నన్నే కొట్టావా? నువ్వు ఆకాశం నుంచి ఊడిపడ్డావా? ఇప్పుడు కొట్టింది కుడిచే దెబ్బ. మరొక్క మాట మాట్లాడావంటే ఎడంచే దెబ్బ కూడా తింటావా? అప్పుడు పర్మనెంట్ గా నోట మాట పడిపోతుంది. ఉత్తమమైన అత్తయ్య గారిని మావయ్య గారిని దరిద్రపు డబ్బు కోసం అంత మాట్లాడావా? నువ్వు చేసిన తప్పుకి మావయ్య గారి క్షమాపణ చెప్పుకో. చెప్పు బాబాయ్, నన్ను క్షమించు బాబాయ్. పర్వాలేదులే అమ్మా. మావయ్య గారు, కృష్ణ అలా కొట్టినందుకు నేను ఎంతో బాధపడుతున్నాను, కానీ దేవతలను మిమ్మల్ని అంత మాట్లాడేసరికి సహించలేకపోయాను. భలేవాడి అయ్యా నువ్వు. నువ్వు చేసిన పనికి ఎంతో సంతోషిస్తున్నావు నిజంగా. 20 ఏళ్లుగా నేను చేయలేని పని అదే. అబ్బాయి ఇద్దరుగా మాటలు. అత్తయ్య గారు, మా వంశీలుగా తీరుతరాలుగా అల్లరి పిల్లలు అదుపులో ఉంచుకోవడానికి మా పెద్దలంతా ఇదే పని చేస్తుండేవారు. ఇలారా బాబు, అయ్యగారు రమ్మంటున్నారు. ఎవరిని? నాన్న. ఇద్దరిని. సరిపదా. ఏమిటి మా గారు పిలిపించారట? అవును బాబు, ఆస్తిపాస్తుల వ్యవహారం తేల్చి పారేద్దామని. మావయ్య గారు, ఇప్పుడు తొందర ఎందుకండి? నిస్వార్థ పరులైన మీరు ఇవన్నీ ఎంతో కాలంగా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు, అలాగే ఎల్లకాలం సాగనివ్వండి. కాలం ఒక్క తీరుగా నడవద్దు నాయన. వయసు అయిపోతుందా? అందులో హార్ట్ అటాక్ మనిషిని ఎప్పుడు రాలిపోతానో చెప్పలేను. అందుకని సమయం మించిపోకముందే మీ ఇద్దరు చేతుల్లో ఆస్తి పెట్టేద్దామని. ఇద్దరు చేతుల్లో ఎందుకు? నా చేతిలో పెడితే చాలు. సరే, నువ్వు వెళ్తానండి. ఆగు, నీతో పనుండి పిలిచాను. మా కృష్ణకి డబ్బు విలువ తెలియదు. డబ్బు ఖర్చు పెట్టడమే తెలుసు కానీ నిలబెట్టుకోవడం చేత కాదు. పైగా మా అన్నయ్య తన వీలునామాలో కండిషన్ పెట్టాడు, కృష్ణకి పెళ్లి చేసి ఆస్తిపాస్తులు భార్యాభర్తలు ఇద్దరి పేరుని పెట్టమని. అందుకని ఆస్తి మీ ఇద్దరి పేరుని పెట్టి గార్డియన్ గా నిన్ను నియమించాను. అలా జరగడానికి వీల్లేదు. ఇప్పటిదాకా ఆస్తిని మీకు పెట్టిలో పెట్టుకున్నారు, ఇప్పుడు దాన్ని మరి అనామకుడు చేతిలో పెడుతున్నారు. నేను ఒప్పుకోను. కృష్ణ, ఏంటి అమతిలేని మాటలు? కట్టుకున్న మగుని పట్టుకుని అనామకుడు అంటావా? తప్పు కదూ. పోనండి అత్తయ్య గారు, ఏదో పసిపిల్ల. బాబాయ్, నా ఒక్కదానికి మాత్రమే చెందవలసిన ఆస్తి, మరో మనిషికి హక్కు అధికారం ఉండడం నేను ఒప్పుకోను. కృష్ణ, మీ బాబాయ్ బాగా ఆలోచించి చెప్తున్నారు. అబ్బాయి యోగ్యుడు. నువ్వు నోరు మూసుకొని ఊరుకో. ఆగమ్మాయి. బాబు, ఇవిగో దస్తావేజులు.
ఇదిగో ఈ పెట్టెలో నీకు చందాల్సిన నగలు నగదు తీసుకో. మావయ్య గారు నాలో మంచిని గమనించి ఈ బాధ్యత నాకు అప్పగిస్తే మీరు ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. దానికే ఉంది నాయన, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ నేను ఒక పెద్ద పార్టీ ఇస్తున్నాను. అమ్మాయి నువ్వు కూడా రెడీకా. ఎక్కడికి వెళ్తున్నావు? అడగటం అశుభం, వచ్చిన సైజ్ పడుందంటే. నిజమే శాంతి, నేను పూర్తిగా మోసపోయాను. తెలివిగా అస్తంతా పట్టుకుపోయాడు. ఊరుకో కృష్ణ, నువ్వెంత చెప్పినా అతను అలాంటి వాడంటే నేను నమ్మలేకపోతున్నానే. నువ్వే కాదు బాబాయ్ పిన్ని, ఎవరూ కూడా అతన్ని అనుమానించకుండా నాటకం ఆడాడు. చూద్దాం, పార్టీ టైం కూడా అతను రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. నేను కిందికి వెళ్తా. వచ్చావా? ఏ రావనుకున్నావా? ఇక్కడికి రావాల్సిన అవసరం ఇంకా ఏముంది నీకు? అంటే ఇంకా ఏమీ తెలియనట్టు నటించుకో. మొదటి నుంచి ఇలా నాటకం వాడే నన్ను మాయ చేశావు. మాటల గారెడతో నన్ను వల్లో లాగావు. టెంపరీ మొగుడు సలహా ఇచ్చి తెలివిగా నా భర్తగా ఇక్కడికి అడుగు పెట్టావు. మంచివాడిగా నటించి పెద్దలను నమ్మించావు. నా ఆస్తంతా నీ చేతికొచ్చేటట్టు చేసుకున్నావు. నువ్వు మోసగాడివి, వంచకుడివి, దొంగవి, దోహివి. నువ్వు అనవసర మాటలు నాకు ఇవ్వాల్సిన బిర్దులు అయిపోయాయా? ఇంకా మిగిలున్నాయా? నీ ఆస్తిని ఐశ్వర్యాన్ని దోచుకోవడానికి వచ్చిన గజదం అనుకున్నావు కదూ. ఈ గజదం చేసినప్పుడు చూడు, ఇద్దరి పేరున పెద్దని రాసిన ఆస్తిని నీ పేరు మీద మార్పించి లాయచట వీలున మరాయించాను. డబ్బందరూ నీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకులో వేశాను. దాని తాలూకా పాస్బుక్ నగలన్నింటినీ నీ పేరు మీద లాకర్ ఓపెన్ చేసి అందులో భద్రపరిచాను. దాని తాలూకా తాళం చెవి. లోకంలో అందరూ నీలాగే డబ్బే ముఖ్యమని, డబ్బు కోసం నాటకాలు ఆడి నానెవాళ్ళు మోసం చేస్తారు అనుకోకు. డబ్బు కంటే విలువైనవి, డబ్బుతో కొనలేనివి ఎన్నో ఉన్నాయి. మనిషి మాటలను బట్టి చేతను బట్టి మోసగాడు మాయగాడని తొందరపడి నిర్ణయించడం పొరపాటు అని అర్థం చేసుకో. అండర్స్టాండ్? నేను ఇంతకాలం నీ మీద జారితో నీ కళ్ళు తెరిపించాలనే ఇలా నటించాను. ఆ అవసరం తీరిపోయింది. నీ ఆస్తి నీకు దక్కింది. ఈ హద్దు కూడా అక్కర్లేదు, నేను వెళ్తాను. నన్ను మన్నించు చిరు. కింద మీకోసం అంతా వెయిట్ చేస్తున్నారు. బాబాయ్ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, రండి. పద, మన నాటకం ఆఖరి ఘట్టం. ఇది కూడా రక్తి కట్టించేసి ఆ తర్వాత విడిపోదాం. చేరవు ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు, సాగర వీధిని కెరటాలు ఆకాశానికి చేరవు. ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు. మెరిసే మబ్బులు కురిసే వరకే మేఘమాలికలు, గగన వీధిలో కరిగిపోయే రాగమాలికలు. మెరిసే మబ్బులు కురిసే వరకే మేఘమాలికలు, గగన వీధిలో కరిగిపోయే రాగమాలికలు. నిలకడలేని మెరుపులు
చూసి మనుగడ అనుకోకు నిలకడలేని మెరుపులు చూసి మనుగడ అనుకోకు మట్టికి బిడ్డలు మనులు మనుషులు అదే మరిచిపోకు అదే మరిచిపోకు ఆకాశంలో తారకలు ఆకాశానికి చదవు సాగర వీధిని కెరటాలు ఆకాశానికి చేరవు ఆకాశంలో తారకలు ఆకాశానికి చందవు అమావాస్యలో చందమామకై వెతకవద్దు నీవు అంధకారమే వెలుగు చేసుకొని బతకవద్దు నీవు అమావాస్యలో చందమామకై వెతకవద్దు నీవు అంధకారమే వెలుగు చేసుకొని బతకవద్దు నీవు ఏమీ లేని ఆకాశంలో ఇంద్రధనుసు చూడు ఏమీ లేని ఆకాశంలో ఇంద్రధనుసు చూడు పేద బతుకులో పెద్ద మనసునే మనసు పెట్టి చూడు నా మనసు విప్పి చూడు ఆకాశంలో తారకలు ఆకాశానికి చదవు సాగర వీధిని కెరటాలు ఆకాశానికి చేరవు ఆకాశంలో తారకలు ఆకాశానికి చదవు నీ ఆవిడ ఆమెతో తిరిగే కుర్రాడు ఈరోజు శంకరం గారింట్లో పార్టీలో కనిపించారు ఆ హీరో ఎవరో కాదు శంకరం గారు అల్లుడే వెంటనే బయలుదేరి వెళితే ఇప్పుడు అక్కడే దొరుకుతారు దేవ్ గారు మన నాటకం పూర్తయిపోయింది తెర కూడా పడిపోయింది మళ్ళీ నేను కూలీగా మీరు లక్షాధికారిగా మిగిలిపోయాం చూడండి నేను ఎక్కడున్నా సరే మీరు సుఖంగా ఉండాలనే కోరుకుంటాను చిరు నువ్వు వెళ్ళొద్దు చేసిన తప్పులన్నీ నా పొరపాట్లన్నీ మన్నించు నువ్వు వెళ్ళిపోతే నాకు బ్రతకలేదు కృష్ణ ఆస్తి ఐశ్వర్యవంతస్తు ఏమి నాకొద్దు నాకు కావాల్సిందే నీ తోడు అంతే చిరు నేను మనస్ఫూర్తిగా నువ్వు కావాలని కోరుకుంటున్నాను ఏమంటావు ఎక్కడ ఆ నీచుడు దౌర్భాగ్యుడు ఏమే ఎక్కడే వాడు నన్ను వ్యధవం చేసి నువ్వు వాడితో ఆడుతున్న నాటకానికి ఇవాడితో స్వస్తి చెప్పేస్తాను మిమ్మల్ని ఇద్దరి చంపి దర్జాగా జైల్లో కూర్చుంటాను ఎక్కడ ఏమిటమ్మా ఏమిటా గొడవ ఎవరయ్యా ఊరుకోండి మన శాంతి ఊరండి ఓహో నువ్వా నాయన శుభం అంటూ ఫంక్షన్ చేసుకుంటుంటే ఏమిటి గొడవ ఎవరి గురించి ఇష్టం నన్ను మీ అల్లుడి గారిని కలిపి లేనిపోయిన అనుమానాలతో రత్నం లాంటి మా అల్లుడి గురించి మచ్చట తెచ్చే మాటలు మాట్లాడాలని మనసులో ఒప్పిందయ్యా బుద్ధిమంతుడు గుణవంతుడైన కురాడు గురించి నోటి వచ్చి మాట్లాడతావా అసలు ఒళ్ళు తెలిసే మాట్లాడతావా కళ్ళు ఒళ్ళు పళ్ళు అన్ని తెలిసే మాట్లాడుతున్నానండి మీరు మహాత్ముడు అనుకుంటున్న మీ అల్లుడు నా పల్లంతో తిరుగుతున్నాడు కావాలంటే పిలిచి కనుక్కోండి అసలు అలాంటి వాడిని చంపి కప్పెట్టయిపోతే ఈ సొసైటీ 100 bad 100 వరస్ట్ అయిపోతుంది ఎక్కడ ఇదిగో ఇక్కడ అన్నయ్య
వదిలేకి ఇష్టలేకపోయినా నువ్వు ఇంత సడన్ గా హైదరాబాద్ మకాం మార్చడం అవసరం వచ్చింది? నాకు ఈ ఊరు మీద ఈ మనుషుల మీద బోర్ కొట్టేసింది. జస్ట్ ఫర్ ఎ చేంజ్. నువ్వు కోరుకుంటున్న చేంజ్ ఊరు మీద మొహం మొత్తి కాదనయ్య. ఈ ఊళ్ళో నువ్వు వేయవలసిన వేషాలు తిరగవలసిన తిరుగుళ్ళు అయిపోయాయి. ఊరు మారిస్తే మళ్ళీ కొత్త వేషాలు వేయొచ్చు, తిరిగి కొత్త మాయను పట్టచ్చు, అంతేనా? అఫ్ కోర్స్ ఎస్. సో వాట్ అన్నయ్య, దేవతలాంటి వదిన వదిలేసి దేశం మీద పడి తిరగడానికి నీకు సిగ్గడం లేదు? దేవతలాంటి పెళ్లాల మీద మొగుళ్ళ కలిగేది భక్తే గాని రక్తి కాదు. నా ఒంట్లో రక్తానికి బదులు రక్తి ఉంది, దాంతోనే నాకు ముక్తి. అండర్స్టాండ్? ముక్తి పరువు మర్యాద సభ్యత సంస్కారం మర్చిపోయి బజార్ మనుషులతో బలాదూరు తిరగడం నీ దృష్టిలో రసికత్వం అయితే కట్టుకున్న భార్యను బాధ పెట్టడం రాక్షత అనిపించుకుంటుంది. అండర్స్టాండ్? ఏమే, నువ్వు నాతో డైరెక్ట్ గా చెప్పలేక ఈ పవర్ఫుల్ సినిమా డైలాగులన్నీ వాడితే చెప్పిస్తున్నావా? దిస్ ఈస్ టూ బ్యాడ్ టూ వరస్ట్. నేనేం చెప్పలేదండి. రే తమ్ముడు, అన్నను మించిన దైవం లేడనే సత్యాన్ని తెలుసుకోలేక ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. అది నా పెళ్ళం, నా ఇష్టం. హైదరాబాద్ లో కాకపోతే అండమాన్ లో కాపురం పెడతాను. వద్దంటానికి నువ్వే ఒకరా. అన్నయ్య, నువ్వు ఇలాగే ఎగిరెగిరి ఏదో ఒకనాడు రెక్క తగిన పక్షులు అయిపోతావు. వదిన అమాయకత్వాన్ని ఆసరగా తీసుకుని ఆవిడ బాధ పెట్టి నువ్వు సుఖపడుతున్న ఈ కిరాయి సుఖాలు శాశ్వతం కాదని, ఇందులో ఆనందం లేదని, నిజమైన ఆనందం నీ భార్యను ప్రేమించడం ఉందని నేను నిరూపిస్తాను. ఏ వదినైతే నువ్వు ఉసురు పెట్టి కన్నీళ్లు కార్పిస్తున్నావో ఆ వదిన కాళ్ళ మీద పడేలా చేయకపోతే నా పేరు చిరంజీవే కాదు. నువ్వా? అవును. ఎవరో వెనలేదో చెప్పాడని నమ్మి ఇక్కడికి వచ్చావన్నయ్య. అమ్మ లాంటి వదిలితో నాకు సంబంధం ఉందని ఇంకా నువ్వు అనుమానిస్తే నిజంగా పశువువే. అన్నయ్య, కట్టుకున్న భార్య కష్టసుఖాలు పట్టించుకోకుండా ఆమెను ఆడుకునే బొమ్మగా వాడుకునే బానిసగా భావించని నీ కళ్ళు తెరిపించాలని వదిన నన్ను ఇక్కడ పిలిపించింది. నీ ఒళ్ళు మండేలా ప్రవర్తించింది. అవును, తనెలా తిరిగినా తప్పులేదనుకునే మగవాడు తన భార్య తిరుగుతోందని తెలిస్తే తట్టుకోలేడు. తనెన్ని పాడు పనులు చేసినా తన భార్య మాత్రం పతివ్రతలా ఉండాలనుకుంటాడు. అలా ఉండని రోజున మదన పడతాడు, మండి పడతాడు. అదే అదే మీ మగజాతికున్న దౌర్భాగ్య లక్షణం. బుద్ధి చెప్పమ్మా. శాంతి, అవేసి పడుకు. పెళ్ళమని ఆడది బ్రతుకును పంచుకోవడానికి వచ్చిందే తప్ప తల వంచుకొని పడుండారి కాదని తెలుసుకోండి. భార్య చేపట్టుకొని నడిపించాల్సిన భర్తే తప్పుదారులు పడితే ఆమె కూడా అడ్డదారులు పట్టక తప్పదని గుర్తుంచుకోండి. అదిగో అటు చూడవయ్యా, ఒకప్పుడు ఆకతాయితనంగా మొండి ఘటనలా ఉండే మా అమ్మాయిని తీర్చిదిద్ది సంసారంలో భార్య బాధ్యతలు ఏమిటో తెలుసుకునేలా చేసింది మీ తమ్ముడయ్యా. అవునండి, మన కృష్ణ ఇప్పుడు చాలా మారిపోయింది. అనయ్య, నువ్వు కూడా మొగుడు ఎలా ఉండాలో, సంసారం సవ్యంగా సాగాలి అంటే కావాల్సింది ఏమిటో తెలుసుకుంటే. తెలుసుకున్నాను తమ్ముడు, ఇప్పటికి ఇన్నాళ్ళకి తెలుసుకున్నాను. సంసారం అనే పడవ సక్రమంగా ప్రయాణం సాగించాలి అంటే మొగుడు అనే చుక్కాని సరైన దారి చూపించాలి. లేకపోతే భార్య అనే తెరచాప ఎంత ప్రయత్నించినా పడవ మునిగిపోక తప్పదు. రై చిరంజీవి, ఇన్నాళ్ళు అచ్చోసిన ఆంబూతులా తిరుగుతున్న నన్ను మార్చిన నువ్వు మీ వదిన 1000 గుడ్ 1000 బెస్ట్. రై నువ్వు పోయి ఇక్కడి నుంచి, నీములనేది ఎంత వచ్చింది పోయి ఇక్కడి నుంచి. ఇప్పటిదాకా జరిగిన దానికి నన్ను మన్నించు. ఈ క్షణం నుంచి నా డిక్షనరీలోంచి బ్యాడ్ వరస్ట్ అన్న మాటల్ని తీసేస్తున్నాను. ఇక నుంచి అంతా గుడ్ బెటర్ బెస్ట్, దట్స్ ఆల్. ఏంటి నవ్వను? నిజంగా చిరంజీవి అక్షరాల ఐశ్వర్యవంతుడు. మా వారి తమ్ముడే, నిన్న ఒక పెళ్లిలో చూసి నీకు మనసిచ్చానని చెప్తే నేను ఇంత నాటకం ఆడాను. ఆ రోజు నీకు స్టేషన్ లో ముసలి వేషంలో కనిపించదు కూడా, ఈయన ఫ్రెండే. ఏమైనా ఒక చెడిపోయిన మనిషిని ఒక పెంకి ఘటాన్ని దారిలో పెట్టిన నువ్వు అభినందనీయుడు వయ్యాలుడు. ఏముంది కృష్ణవేణిదేవి గారు, చక్కని చుక్క, ఫస్ట్ క్లాస్ పక్క, ఆ పక్క ఈ పక్క మల్లెపూలు, ఎంచక్క కలుతున్న రైల్లో కన్నెపిల్ల వనకాడు కలిసి మొదటి రాత్రి తీగా గడుపుకోవాలని. నా జోలికి వచ్చావంటే ఇంకా లేదు. ఆడపిల్లకి డస్